ఎవ్రీవన్. ఇవాళ ద మోస్ట్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్ మన స్టేట్ లో ఏదైతే ఇండస్ట్రీస్ రావట్లేదు అని అంటున్నారో, ఏవైతే మన స్టేట్ లోంచి వెళ్ళిపోతున్నారు అని ప్రచారం చేస్తున్న సో కాల్డ్ మీడియా అండ్ న్యూట్రల్ ముస్క్ లో ఉన్న మీడియా పేజెస్ కి ఈ ఇంటరాక్షన్ ఒక ఆన్సర్ ఇస్తుంది. ఈ ఇంటరాక్షన్ లో పాల్గొనున్న ద త్రీ స్పీకర్స్ ఇన్ ద డిజిటల్ ఇంటరాక్షన్ వైఎస్ఆర్సీపీ స్పోక్స్ పర్సన్ కొండా రాజీవ్ అన్న, స్టేట్ సెక్రటరీ కార్మూరి వెంకటన్న, ఏపీ గవర్నమెంట్ రిప్రజెంటేటివ్ టు నార్త్ అమెరికా పండుగల రత్నాకర్ అన్న. నమస్తే అన్న. ఈ డిజిటల్ ఇంటరాక్షన్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే, మన స్టేట్లో జగన్ గారి పాలనలో ఇండస్ట్రీస్ ఎలా వచ్చినాయి, ఎంప్లాయ్మెంట్ ఎలా ఉంది, ప్రీవియస్ గా టీడీపీ గవర్నమెంట్ లో ఎన్ని ఇండస్ట్రీస్ వచ్చినాయి, మన గవర్నమెంట్ లో ఇండస్ట్రీస్ ఎలా వచ్చినాయి, ఎంప్లాయ్మెంట్ ఎలా జరిగింది అనే వాటి మీద మెయిన్ ఫోకస్ ఉంటుంది అన్న. ఫ్యూ వర్డ్స్ ఆన్ దిస్ అన్న. కడప రత్నాకర్. ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ప్రభుత్వంలో ఇండస్ట్రియల్ గ్రోత్, జాబ్ ఆపర్చునిటీస్ గురించి మాట్లాడే ముందు నేను సొంతగా కొంచెం యాడ్ చేయదలుచుకున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు స్వతహాగా సొంత శక్తితో రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకుండా అంటే ముందు ఇండస్ట్రీస్ మీద చాలా అవగాహన కలిగినవాడు. ఒక్కొక్క మెట్టు ఆయన ఈ ఇండస్ట్రీస్లో ఎదుగుతూ వ్యాపార పరంగా అభివృద్ధి చెందాడు. ఆయనకి ఈ ఇండస్ట్రీస్ ఎట్లా వర్కౌట్ అవుతాయి, ఏంది, దాని ద్వారా ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చు అన్న ఒక పెద్ద అవగాహన ఉండేవాడు. సో ఆయన ప్రొఫైలే బిజినెస్ అనేది ఎట్లా నడుస్తుంది, దాన్ని ఒక ఏదైనా అడ్మినిస్ట్రేషన్స్లో కానీ లేకపోతే గ్రౌండ్ లెవెల్లో కానీ ఎలా ఉంటుంది అనేది బాగా అవగాహన. సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ బిఫోర్ హీఈస్ గెటింగ్ ఇన్ టు పాలిటిక్స్ ఆర్ రాజకీయం అనేది వైఎస్ ఫ్యామిలీ వాళ్ళ రక్తంలో ఉంది. ప్రజల యొక్క జీవన పరిస్థితులు మార్చడం అనేది వాళ్ళ బ్లడ్లో ఉంది. అది కాకుండా ప్రత్యేకించి ఆ కుటుంబంలో జగన్మోహన్ రెడ్డి గారికి బిజినెస్ వైపు ఒక మంచి అవగాహన ఉండేది. దాంతోనే మహానేత ముఖ్యమంత్రి అయినప్పుడు కడప జిల్లాకు, ఎస్పెషలీ కరువు ప్రాంతమైన కడప జిల్లాకు ఒక మంచి ఫ్యాక్టరీ తీసుకొచ్చి ఇక్కడ ఉండే నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వాలి, తద్వారా మా జిల్లా వాళ్ళు యాడంటే ఆడికి వలసిపోయి చేయకూడదన్న ఉద్దేశంతోనే భారతీ సిమెంట్స్ అని ఒకటి పెట్టి దాన్ని ఈ రోజు కూడా నంబర్ వన్గా నాణ్యత కానివ్వండి దాంట్లో కానీ చేసినారు. అలా చాలా ఆయన వాటెవర్ సాక్షి మీడియా కానివ్వండి, కొన్ని వేల మందికి ఉద్యోగాలు, ఎవరో రాజకీయ ప్రయోజనాల కోసము, కొందరి లబ్ధి కోసము వాళ్ళు జగన్మోహన్ రెడ్డి బిజినెస్లు విమర్శించడము జగన్ చేయడం ఉంటుంది కానీ, బట్ ఆయన బిజినెస్లో ఎంతో సక్సెస్ అయ్యి ఈరోజు భారతదేశంలో ఉన్న కొంతమంది రాజకీయ నాయకుల్లో హైయెస్ట్ ట్యాక్స్ పేయర్గా ఉంటూ బిజినెస్లో ఎంతో సక్సెస్ అయిన వ్యక్తిగా ఉంది. సో దానికి తోడుగా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కొక్కటి ఒక్కొక్కటి తెలుగుదేశం ప్రభుత్వం ఒక గత 5 ఏళ్లలో అంటే రాష్ట్రం విడిపోయిన పరిస్థితుల్లో ఏ రకంగా రాష్ట్రాన్ని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని, ఇండస్ట్రీని చిన్నాభిన్నం చేసిందో, ఏదో ఒక చిన్న మొన్నయ్య తీసుకొని వచ్చి భూతద్దంలో చూపించి అది తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు ఉందో, అలా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ముందు ప్రజా సంక్షేమంతో పాటు అభివృద్ధి ఒక ఇంపార్టెంట్ అని ఫస్ట్ కమ్ ఫస్ట్ పాదయాత్రలు తను అందరినీ కలిసి చేసిన ప్రజా సంక్షేమ పథకాలతో పాటు బిజినెస్ వైపు ఎలా ఇండస్ట్రీస్ని తీసుకురావాలి, ఆ ఇండస్ట్రీ వల్ల ఉద్యోగాలని స్థానికులకే 70% ఉద్యోగాలని చెప్పడం అయితేనే ఉంది. అలాగే ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది అంటే రీసెంట్గా జరిగిన గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సంబంధించి విశాఖపట్నం కేంద్రంగా జరిగిన గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ దాదాపు 13 లక్షల కోట్లకు పైగా ఇన్వెస్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ తీసుకోవడంలో, దాంట్లో నేను భారతదేశంతో పాటు ప్రపంచ ప్రఖ్యాతి కాసిన ఎన్నో సంస్థలు రావడము, దాదాపు కొన్ని లక్షల ఉద్యోగాలకు వేయడంలో ఆయన కృషి ఎంతో. ఇక అది డేటా ప్రకారం తీసుకుంటే, నంబర్స్ ప్రకారం తీసుకుంటే ఎవరు కూడా దానికి సాటి రారు. ఎవరో కొన్ని విమర్శలు చేయాలా, ఆయన చేసే ప్రయత్నాన్ని తిప్పికో, ఏదైనా దాంట్లో నుంచి ఒక సాకు తీసుకోవాలని చెప్పడం తప్పనిస్తే, జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే యువకులకైతేనేముంది, నిరుద్యోగులకైతేనేముంది, పని కోసం చూసే వాళ్ళందరి కోసం, ఉపాధి కోసం చూసే వాళ్ళందరి కోసమేంది, తను వేస్తున్న ఒక దీర్ఘకాలిక ప్రణాళిక అనేది ఒక గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సదస్సు. దాంతోనే పాటు కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైపు పెద్ద పెద్ద ప్రాజెక్ట్, భారతదేశంలో ఇప్పుడు ఉండే ఎగ్జిస్టింగ్ పోర్ట్స్ కు దీటుగా పోర్ట్లు అంటే ఫిషరింగ్ హార్బర్స్ కానివ్వండి, అలాగా ఒక 4 మేజర్ పోర్ట్లను తీసుకోవడం కానీ, అలాగే ఎయిర్పోర్ట్లు భోగాపురంతో పాటు ఇంకా కొన్ని ఎయిర్పోర్ట్లు పొందిదం కానీ, ఇవన్నీ ఒక అలాగే అగ్రికల్చర్ సెక్టర్లో కూడా
ఎక్కడా లేని విధంగా ఆయన దాదాపు ఏపీ ఫుడ్ సొసైటీ అని చెప్పి ఇంటర్నేషనల్ అందరిని పిలిపించి ఇక్కడ రైతులకు స్థానికంగా వచ్చే చాలా విజన్ ఉండేది. అలా జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడతా పోతే ఇప్పుడు మనకు స్పెషల్గా ఏదైనా క్రాప్స్ డిస్టిక్ వైజ్ ఒక జిల్లాలో టొమాటో ఉంటే ఒక జిల్లాలో మిర్చి ఉంటే వాళ్ళందరినీ ఇంటర్నేషనల్గా ప్రాముఖ్యత ఉన్న ఫ్యాక్టరీలను తీసుకురావడంలో 2-3 సదస్సులు దుబాయ్ పోయితేనే ముందు ఇంకా దగ్గర అయితేనే ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ దాంట్లో పెట్టి రైతులకు వచ్చే పంటలను వాటిని బై ప్రోడక్ట్స్ ఏం చేయొచ్చు ఏ రకంగా చేయొచ్చు అని చేసిన దానిలో ఆయన యొక్క ఇనిషియేషన్ అమేజింగ్. ప్రాబ్లమ్ ఒక్కోసారి ఏమనిపిస్తుందంటే జగన్ అన్న చేస్తున్న ఈ పథకాలు ముఖ్యమంత్రి గారు సంక్షేమ పథకాలు అయితేనే ఉంది ఇండస్ట్రీ గ్రోత్లో ఉంది అలా చెప్పుకుంటూ పోతే ఎక్కడి ఎంత దూరమైనా పోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి మనం కొంతమందికి తెలియదు అది ఎల్లో మాఫియా ఎటు చెల్లుబాటు కానీ తెలుగుదేశం నాయకులకు ఒక అవకాశం ఇస్తున్నాం తప్పనిస్తే సరిగ్గా స్టడీ చేస్తే భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధికి ఇస్తాన్న ప్రయారిటీని చూస్తే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో కానీ లేకపోతే ఇండస్ట్రీస్కి వెల్కమ్ చెప్పడంలో కానీ చాలా అద్భుతంగా పనిచేస్తున్న తీరు డెఫినెట్గా నెంబర్స్ మాట్లాడతాయి. మనం ఈ మాట్లాడిన 800,000 ఉద్యోగాల కోసం ఆయన టార్గెట్ చేస్తున్నాడు. ఎన్ని ఇండస్ట్రీలు పెద్ద పెద్ద ఇండస్ట్రీలు ఇట్స్ నాట్ ఏదో మనం మాట్లాడుకుంటాం ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకున్నప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో నువ్వు అనుకుంటాం కదా గుంతలు తీ చెట్టు నాటు లెక్కిస్తాము లేకపోతే ఇంకోటి ఇంకోటి అని వాళ్ళ కార్యకర్తల కోసం పెట్టుకున్న జన్మభూమి కమిటీలు కడుపు నింపడానికి కోసం చేసిన ప్రసే ఒక దీర్ఘకాలిక ప్రణాళిక ఆంధ్రప్రదేశ్ను భారతదేశ చిత్రపటంలో పెట్టడానికి తద్వారా ఈవెన్ వరల్డ్ మ్యాప్లో పెట్టడానికి ఆయన చేస్తానే ఒక ఇండస్ట్రియల్ స్పెసిఫిక్ అది ఏమాత్రం విజన్ లేని ఒక తెలుగుదేశం పార్టీ వాళ్ళకు అసలు కంపారిజన్ లేదు. సో ఆంధ్రప్రదేశ్ యువత కానీ చదువుకుంటున్న వాళ్ళు కానీ చదువుకున్న వాళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేయబోతున్నాడు భావి తరాలకు ఒకరోజు షార్ట్ టర్మ్ అది కాకుండా షార్ట్ టర్మ్తో పాటు సంక్షేమ పథకాల ద్వారా పేద ప్రజలకు నిరుపేద ప్రజలకు చేయుతనిస్తూ ఇండస్ట్రియల్ గ్రోత్ లాంగ్ టర్మ్ సస్టైనబిలిటీ ఎలా ఉంటుందన్న దాని మీద ఆయనకున్నంత అవగాహన మేము ఇప్పుడు యాజ్ ఏ ఎన్ఆర్ఐ వెన్ వై లుక్ ఇన్ టు దాట్ హీ హాజ్ ఏ లాంగ్ విజన్. ఇప్పుడు ఈవెన్ క్యాపిటల్ విషయంలో కూడా విశాఖపట్నం అనే క్యాపిటల్ అది అది ఇండస్ట్రియల్గా ఇట్స్ ఎ బిగ్ హబ్ ఫార్మా ఇండస్ట్రీ కానివ్వండి ఐటీ కానివ్వండి లేకపోతే పోర్టుగా కానివ్వండి దాన్ని ఎంతైనా చేయొచ్చు అన్న ఒక లాంగ్ విజన్తో చేసే నాయకులు మనకు ఉండడము దాన్ని ప్రజలందరూ నిశ్చితంగా గమనించి ప్రతిపక్షాలు చేసే ఆరోపణలు తిప్పికొట్టడం అనేది తప్పకుండా జరుగుతుంది. అండ్ హీ అదే నేను చెప్పిన పాయింట్ ఒక ఆయన స్వతహాగా బిజినెస్లు చేసి పైకి వచ్చినాడు కాబట్టి ఆయనకు ఈ బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ తేవడము వాటిలో ఉండే లోటుపాట్లు ఎక్స్క్యూషన్లో ఉండే ఏంటి కూడా తెలుసుకున్న వ్యక్తిగా ఒక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా లాంగ్ టర్మ్ విజన్ ఉండే లీడర్ ఆయన తప్పకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆల్రెడీ అహెడ్ ఆఫ్ అదర్ స్టేట్స్ అండ్ ఇట్ విల్ బి ప్రూవన్. షూర్ అన్న మన మన స్టేట్లో ఎంప్లాయ్మెంటే లేదు గవర్నమెంట్ జాబ్సే ఇవ్వట్లేదు ప్రైవేట్ జాబ్సే లేవు కంపేర్డ్ టు ఎర్లియర్ మేమే ఎక్కువ ఇచ్చాం అని చెప్తున్నా నారా లోకేష్ కి చంద్రబాబు కి మీరు ఇచ్చే సమాధానం ఏంటన్న కొండరాజు అన్న? ముందుగా వామ్ వెల్కమ్ టు ఐ ఓపెనింగ్ ఇంటరాక్షన్. ఖచ్చితంగా ఈ ఇంటరాక్షన్ వల్ల ఈ డిస్కషన్ వల్ల ప్రపంచానికి ఇప్పటి వరకు తెలియకుండా దాచేసినటువంటి నిజాలని బాహ్య ప్రపంచానికి డిజిటల్ మీడియా అనేటువంటి ఒక వారధి ద్వారా ప్రజలకు చేర్చే ఈ గొప్ప ఇనిషియేషన్ తీసుకున్నందుకు మై హార్ట్ఫుల్ థ్యాంక్స్ ఫర్ ద యూత్ ఆఫ్ ఏపీ. అలాగే రత్నాకర్ అన్న హాస్ కోటెడ్ మెనీ గుడ్ పాయింట్స్ అన్నకి అట్లాగే వెంకటరెడ్డి అన్నకి మీకు ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు. ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఏదైతే ఆయన సీఎంగా గెలిచినారో అంత ముందు ఉన్నటువంటి గవర్నమెంట్ అసలు ఏం చేసింది యూత్ అన్నది ఫస్ట్ మనం చూసుకుని నెక్స్ట్ అసలు అన్న ఏం చేశారన్నది వి హావ్ టు టెల్. చంద్రబాబు నాయుడు గారు 2014 ఆయన అధికారంలోకి రావటం కోసం బాబు వస్తే జాబ్ వస్తుంది అని చెప్పి ఈ రాష్ట్రంలో కనబడ్డ ప్రతి గోడ ఎక్కాడు. ఆ రోజు ఆ పెట్టగోళ్ల మీద కూర్చున్నటువంటి ఆ గ్రామీణ ప్రాంతంలో ఉన్న యువత లేదంటే ఆ నగర ప్రాంతాల్లో ఉన్నటువంటి యువకులు నిజంగా బాబు వస్తే జాబ్ వస్తుంది అనుకున్నారు. కానీ ఆ రోజు జాబ్ వచ్చింది ఎవరికి వచ్చింది? బాబు గారు అబ్బాయి అయినటువంటి నారా లోకేష్ జాబ్ వచ్చింది. ఒక జాబ్ కాదు, ఎమ్మెల్సీ ఇచ్చాడు, మంత్రి ఇచ్చాడు, ఇంకేదేదో చేశాడు, అవినీతి కార్యక్రమాలు, ఆ రకమైనటువంటి జాబ్ చంద్రబాబు వాళ్ళ అబ్బాయికి ఇచ్చాడు తప్పితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత ఎవరికి ఇవ్వాల. బాబు ఏది మా జాబ్ అని అప్పుడు అడిగితే పోలీసులతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతను బూటకాళ్ళతో తన్నించాడు చంద్రబాబు. బాబు ఏది మా జాబు అని చెప్పి మీటింగ్ లో ప్లకార్డు పట్టుకున్నటువంటి రాష్ట్ర యువత మీద దేశ ద్రోహం కేసులు పెట్టాడు. అంటే యువత పట్ల చంద్రబాబు నాయుడుకు ఉండేటటువంటి దుర్బుద్ధి
అంత నీచమైనది. ఈ రాష్ట్రంలో యువత ఎవరు బాగుపడకూడదు. ఎవరన్నా బాగుపడితే కొడుకు కాంపిటీషన్ వచ్చేస్తాడేమో అని ఆలోచించుకునేటువంటి నీచ బుద్ధ కలిగిన వ్యక్తి చంద్ర. బట్ వాట్ అబౌట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు? చంద్రబాబు అంత నీచంగా యువతను చూశాడు కాబట్టి యువత అంతా కూడా చంద్రబాబు నాయుడిని తన్ని తరిమేశారు ఈ రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో. బట్ వాట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత యువతకు ఏం చేశారు? అది ఇప్పుడు పాయింట్. ఎస్, ఈ రాష్ట్రంలో ఉన్న యువతకి జగన్మోహన్ రెడ్డి గారు అనేక ఉద్యోగ అవకాశాలు కల్పించారు. లెట్ అస్ కమ్ త్రూ గవర్నమెంట్ జాబ్స్. ఒక గవర్నమెంట్ ఉద్యోగం అన్నా మీరు ఇచ్చారా ఇచ్చారా అని చెప్పి పనికి మాలిన మాటలు మాట్లాడతారు. ఎస్, 2014 నుంచి 2019 మధ్యలో చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి గవర్నమెంట్ ఉద్యోగాలు కేవలం 38,000 మాత్రమే. బట్ వేరే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి 2,00,000 పైచిల గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చారు. ఏమన్నా అడిగితే యువత గురించి ఏం మాట్లాడతారు? జాబ్ క్యాలెండర్ అంటారు. అంటే జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి ఏడాది ఒక 5,000 ఉద్యోగాలు 10,000 ఉద్యోగాలు అంటే 4 ఏళ్ల పాటు 40,000 ఉద్యోగాలు ఇచ్చేస్తే సరిపోతుందా? లేదా ఈ దేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఎప్పుడు లేని విధంగా 1,50,000 మంది యువతకి ఒకేసారి ఒకే నోటిఫికేషన్ తో వాళ్ళ వాళ్ళ సొంత గ్రామాల్లో వాళ్ళ వాళ్ళ సొంత ఊళ్ళల్లో ఎక్కడికి బయటకు వలసపోకుండా అక్కడే బతకడానికి గౌరవమైనటువంటి జీవన విధానాన్ని ఉపాధి ద్వారా కల్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గొప్ప మనస్తత్వాన్ని ఎందుకు వీళ్ళ బయటికి ప్రపంచానికి చెప్పలేకపోతున్నారు? 1,50,000 ఉద్యోగాలు ఇవ్వడం ఇట్స్ నాట్ ఎ జోక్. యూనో కరోనా సమయంలో ప్రపంచం అంతా తలడిల్లిపోతుంటే ఆ రోజు మెడికల్ అసిస్టెన్స్ కోసం దాదాపు 50,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఏకైక ముఖ్యమంత్రి దేశంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇది కాక ఇతర శాఖల్లో భర్తీ చేసిన ఉద్యోగాలు, ఇవి కాక కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ పద్ధతిలో 6,50,000 ఉద్యోగాలు ఇచ్చారు. ఈ రోజు ఉద్యోగం అంటే నేను ఏదో లెక్కలు చెప్పడం కాదు, ఒక ఉద్యోగి ఒక నిరుద్యోగ యువకుడు చిన్నప్పటి నుండి తల్లి తండ్రి కాయకష్టం చేసి లేదా సరైనటువంటి సదుపాయాలు లేక ఏదో వీధి బడుల్లోకి వెళ్ళి చదువుకునే యువకుడు ఎందుకు చదువుతాడు? ఒక ఉద్యోగం వస్తే తన జీవితం ఏం మారుతుంది? తన తల్లి కళ్ళలో ఆనందం చూస్తాడు, తన తండ్రి కష్టానికి రిలాక్సేషన్ ఇస్తాడు. ఆ ఊర్లో తనకు ఉద్యోగం రావడం వల్ల పరోక్షంగా మరో 10 మందికి ఉపయోగపడుతుంది. ఒక ఉద్యోగం ఒక వ్యక్తికి వచ్చిందంటే ఆ సమాజాన్ని దాన్ని మార్చగలుగుతుంది. ఆ రకంగా మీరు చూసుకుంటే ఇన్ని 1,00,000 మందికి జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగాలు ఇచ్చారంటే ఈ రాష్ట్రం ఎంత అభివృద్ధి చెంది ఉంటుంది? ఎస్, అభివృద్ధి చెందింది. అభివృద్ధి ఎలా కనిపిస్తుంది? వృద్ధి రేట్లో కనిపిస్తుంది. మీరు తీయండి చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలో ఆ 4 ఏళ్ళు ఆ 5 ఏళ్ల కాలం వృద్ధి రేట్ ఎంత? 3.17. బట్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఇట్స్ 12.78. అంటే 4 times ఇంక్రిమెంట్ అయింది. ఈ ఇంక్రిమెంట్ అనేది మనమే లెక్కల గాడీలు చెప్పట్లేదు, ఉద్యోగాల సంఖ్య బట్టి మనం చెప్పుకురావచ్చు. అలాగే నిరుద్యోగ శాతాన్ని మీరు చూడండి, చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలో నిరుద్యోగ శాతం ఆల్మోస్ట్ 5.38 ఉండేది. వేరే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో నిరుద్యోగ శాతం ఇట్ కమ్ డౌన్ టు 4.1%, అంటే తగ్గింది. ఈవెన్ రూరల్ ప్రాంతంలో కానీ లేదా అర్బన్ ప్రాంతంలో కూడా తగ్గింది. ఇప్పుడు గొప్పలు తెప్పలుగా చెప్తున్నటువంటి తెలంగాణ ప్రాంతం ఉందే, అక్కడ నిరుద్యోగ శాతం 8%. సో ఏ రాష్ట్రంలో ఉద్యోగాలు ఉన్నాయి, ఏ రాష్ట్రంలో యువతకి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయి? ఇట్ ఈస్ స్టేట్ ఆఫ్ ఏపీ. అదేవిధంగా మీరు పెట్టినటువంటి, అంటే ఇప్పటి వరకు నేను చెప్పింది గవర్నమెంట్ సెక్టారు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్, యూ కమ్ టు ద ప్రైవేట్ ఫీల్డ్. ఎంఎస్ఎంఈల ద్వారా దాదాపు 1,00,000 మందికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఉపాధి అవకాశాలు కల్పించడం జరిగింది. అదేవిధంగా మీరు తీసుకుంటే ప్రాజెక్ట్స్ ఆఫ్ ఇండియా సర్వే ప్రకారం ఎప్పుడు కూడా ప్రాజెక్ట్స్ ఆఫ్ ఇండియా సర్వేలో ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి టాప్ 10లో కూడా మనకు ఫిక్స్ లేదు. మన దౌర్భాగ్యం, చంద్రబాబు నాయుడు అంత దిగజార్చాడు రాష్ట్రాన్ని. బట్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రాన్ని పైకి తీసుకొచ్చాయి. పైకి తీసుకురావడం మామూలుగా కాదు, ఈ మేడ్ ఏపీఎస్ నంబర్ 1. ఇది నేను చెప్తున్నటువంటి మాట కాదు, రాజీవ్ గాంధీ అని అబద్ధం మాట్లాడచ్చు, బట్ సంఖ్యలు అంకెలు ఎప్పుడు అబద్ధాలు చెప్పు, స్టాటిస్టిక్స్ ఎప్పుడు అబద్ధాలు చెప్పు, దాన్ని ఎవరు మార్చలేదు. ఈ రోజు ఉన్నటువంటి ఈ దొంగ మీడియా ప్రపంచంలో నిజం గట్టలోపు అబద్ధం ప్రపంచం చుట్టుకొస్తుంది, కానీ నిజం నిటారుగా నిలబడుతుంది, నిజం నిప్పులాంటి ఏదో అబద్ధాన్ని దహించి వేసి ప్రపంచాన్ని నిజాన్ని చాటి. ఆ రకంగా చూసుకుంటే ప్రాజెక్ట్స్ ఆఫ్ ఇండియా సర్వే ప్రకారం 7.5 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు జరిగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 1 గా ఉంది రోజు ఇండియాలో. యూనో గుజరాత్ ఇస్ ఇన్ 2nd ప్లేస్. ఇదే సోకాల్ తెలంగాణ మరి కేటీఆర్ గారు అంత గొప్పగా మాట్లాడారు కదా, అక్కడ మీడియా అంత గొప్పగా చూపిస్తుంది కదా. యూనో వాట్ ఇస్ ద ప్లేస్? తెలంగాణ ఇట్స్ 9th ప్లేస్. సో ఈ రోజు ఒక ఆంధ్రుడిగా నేను సగర్వంగా చెప్పి 1,00,000 కోట్ల పెట్టుబడులు మా నాయకుడు ఇస్తున్నాడు మాకు. మరోవర్ మనం జరిగినటువంటి గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్ మీరు చూస్తే ఏ రోజైనా ఆంధ్ర రాష్ట్రానికి అదానీ అంబానీ టాటా బిర్లా భజంకాల్ భంగర్ లేదంటే సంగ్వాల్ ఎవరు దాల్మియా సిమెంట్స్ ఇలాంటి వాళ్ళు ఎప్పుడన్నా వచ్చారు? యూనో టెస్లా కోఫౌండర్ కేమిటి ఏపీ? మోక్షాపట్నం వచ్చారు, మన ఉత్తరాంధ్ర ప్రాంతానికి వచ్చారు, మన ఆంధ్ర రాష్ట్రానికి వచ్చారు. ఎవరి కోసం వచ్చారు? బ్రాండ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కదా, ఇంతకుముందు అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అంతకుముందు అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. స్వతంత్ర భారతంలో మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడిగా అభివృద్ధి చెందిన తర్వాత కూడా ఎప్పుడు ఎంతమంది పెద్దవాళ్ళు ఒకేసారి ఒకే సమయంలో రాలేదు, బట్ ఇప్పుడు ఎందుకు వచ్చారు? ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి అవకాశాలు ప్రపంచవ్యాప్తం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళందరికీ ఒక సెక్యూరిటీ కల్పిస్తున్నారు, అడ్వాంటేజెస్ అని చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడం అంటే ఇట్ ఈస్ లో రిస్క్ అండ్ లో కాస్ట్ అనేటువంటి నినాదం ప్రపంచ స్థాయికి వెళ్ళింది. సో దట్ టెస్లా కోఫౌండర్ కేమ్ టు ఏపీ. సో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఏపీ స్టూడ్ 3 times కాన్సిక్యూటివ్గా స్టూడ్ 1 ఇన్ ఇండియా. ఇదే సోకాల్డ్ యెల్లో మీడియా కూడా చెప్తుంది ఏమని, మేము ఉన్నాం అప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నారంట. అప్పటికిప్పుడు ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే అప్పట్లో
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తాలూకా స్టాటిస్టిక్స్ ని కన్సర్న్ స్టేట్ గవర్నమెంట్స్ నుండి సెంటర్ యూస్ టు టేక్. నీ గవర్నమెంట్ నీ చేతుల్లో ఉంది, నువ్వు ఏమైనా పెడితే ఏది పెడితే తెస్తూ వాళ్ళు దాన్ని బట్టి లెక్కేస్తారు. బట్ ఇప్పుడు ఏంటో తెలుసా, సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ టేకింగ్ ద ఇన్ఫర్మేషన్ ఆర్ కన్సర్న్ ఆల్ రిక్వైర్మెంట్స్ నీడ్స్ అన్ని కూడా పారిశ్రామికవేత్తల నుండి, పారిశ్రామిక రంగంలో ఉన్నటువంటి దిగ్గజాల నుండి, వాళ్ళకు వస్తున్నటువంటి అనుభవాల నుండి, వాళ్ళందరి దగ్గర నుండి డేటాను తీసుకుని దాన్ని అనలైజ్ చేసి సమరైజ్ చేసి ర్యాంక్స్ ఇస్తుంది సెంట్రల్ గవర్నమెంట్. సో నిజమైనటువంటి పర్ఫెక్ట్ అవకాశాలు ఏ రాష్ట్రంలో ఉన్నాయంటే ఇట్ ఈజ్ ఏపీ. అందుకే మనం నెంబర్ వన్ పొజిషన్లో ఉన్నాం. సో ఈ రకంగా చూసుకుంటే పోర్ట్స్ గురించి కూడా మనం మాట్లాడాలి. ఇండస్ట్రీస్ ఎప్పుడు వస్తాయి, సో తయారు చేసినటువంటి ప్రోడక్ట్ ఐదర్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ఏదైనా అవ్వాలంటే మీకు ఆ లాజిస్టిక్స్ అనేటువంటిది ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ స్టేట్ టు ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీస్. ఆ రకంగా చూసుకుంటే మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేవలం 6 పోర్ట్లు ఉన్నాయి. చంద్రబాబు ఇన్ని కబుర్లు చెప్తారు కదా, అది బతికెట్టును ఒక్క పోర్టు కట్టాడండి. 14 ఏళ్ళ సీఎం కదా, నీ బతికెట్టును ఒక్క పోర్టు ఈ ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడైనా కట్టావా? లేదే. ఎవరు కట్టారు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈస్ బ్రింగింగ్ ఆల్మోస్ట్ 4 న్యూ పోర్ట్స్ మా ఉత్తరాంధ్ర ప్రాంతంలో. అంటే ఈ పోర్టులు తెచ్చిన దాంట్లో కూడా సమగ్ర అభివృద్ధి, నాట్ ఒక్క డెవలప్మెంట్ అనేది ఒక దగ్గర కాన్సన్ట్రేట్ చేయట్లేదు ఆయన. హీఈస్ ఎంటైటిలింగ్ ద డెవలప్మెంట్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సెక్టర్ ఈచ్ అండ్ ఎవ్రీ రీజన్ ఆఫ్ ఏపీ. అలా చూసుకుంటే ఉత్తరాంధ్ర మూలంపేట పోర్టు కానీ, తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి కేసెస్ పోర్టు కానీ, మచిలీపట్నం కానీ లేదా రామాయపట్నం పోర్టు కానీ, ఇవో 4 పోర్టులు కొత్త తెస్తున్నారు. ఒక 10 ఫిషింగ్ హార్బర్లు కడుతున్నారు, ఒక 5 ఫిష్ షిప్ ల్యాండింగ్ సెంటర్స్ కడుతున్నారు. ఈ ఫిషింగ్ హార్బర్స్ వల్ల దాదాపు 60,000 మత్స్యకార కుటుంబాలకు అది ఉపాధినిస్తుంది. సో ఈ రకంగా చూసుకుంటే ఇట్స్ నెవర్ బిఫోర్ అండ్ ఎవర్ ఆఫ్టర్ అనే పద్ధతిలో పారిశ్రామిక రంగానికి ఒక పట్టు వస్త్రం కప్పి, వాళ్ళందరినీ ఎర్రతివాచి కప్పి, వాళ్ళందరినీ ఆహ్వానిస్తూ, వాళ్ళతో పెట్టుబడులు పెట్టిస్తూ, 75% లోకల్ వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు అని చెప్పి అన్ని రకాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలుపుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎంతసేపు సంక్షేమం సంక్షేమం అంటున్నారు, సంక్షేమాన్ని అభివృద్ధిని రెండు కళ్ళగా చేసుకుని, సంక్షేమాన్ని అభివృద్ధిని రెండింటినీ రెండు జోడు గుర్రాలుగా చేసుకుని పరిపాలన అనేటువంటి సవారిని సాగిస్తున్నటువంటి గొప్ప రారాజు జగన్మోహన్ రెడ్డి గారు. అయితే లాస్ట్ నా కంక్లూషన్ పాయింట్ ఏంటంటే, వీళ్ళంతా ఇన్ని విమర్శలు చేస్తున్నారు కదా, ఎందుకు వస్తున్నాయి విమర్శలు అంటే, చాణక్యులు వారు ఒక గొప్ప మాట చెప్పారు, ఒక పొలిటికల్ దీనికి ఒక ఫాదర్ లాంటి ఆయన. సో ఈజ్ ద మోస్ట్ ఇంటలెక్చువల్ అండ్ ఇంటెలిజెంట్ పర్సన్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ పాలిటిక్స్ ఫ్రమ్ ఏన్షియంట్ టైమ్స్. ఆయన ఏం చెప్పాడంటే, ఒక రారాజు ఒక రాజు ప్రాంతానికి కట్టుదిట్టమైనటువంటి భద్రత కల్పిస్తూ ప్రజలకి మంచి సుపరిపాలన అందిస్తున్నటువంటి సమయంలో ఆ దేశంలోనూ ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి దొంగలు, దోపిడీదారులు, తీవ్రవాదులు, దగాకోరులు ఇలాంతా కలిపి ఒక తాటి మీదకి వస్తారట. ఆ తాటి మీదకి వచ్చినటువంటి ఆ దొంగలు, దగాకోరులు, తీవ్రవాదులు అందరూ కలిపి ఆ రాజ్యంలో అసహనం పెరిగిపోయిందని ప్రచారం చేస్తారు. అలాంటప్పుడు ఆ రారాజు ఇంకా బలంగా వాళ్ళందరినీ అనుదొక్కే విధంగానే పరిపాలన సాగించాలని అపర చాణక్యులు చెప్పారు. యునో దేర్ ఇస్ అ సేయింగ్ ఆన్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి మాట ఒకటి ఉంది, మీరు ఎప్పుడైనా ఇతరులు లేదా కొంతమంది గ్రూప్ ఆఫ్ పీపుల్ అకారణంగా మీ మీద విమర్శలు చేస్తున్నారంటే మీరు చేయబోయే పనిలో మీరు విజయం సాధించబోతున్నారు అని దానికి సూచిక. అకారణంగా వచ్చే రెండు విమర్శలు రాబోయే మీ విజయానికి నాంది అని అంబేద్కర్ గారు చెప్పారు. సో రేపు 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు సాధించబోయే విజయాన్ని పసిగట్టినటువంటి ఈ పచ్చమంద, ఈ యెల్లో మీడియా మోకలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా చేసే దుష్ప్రచారాలు తప్ప ఇంకొకటి కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పుష్కలమైనటువంటి వనవరులు కలిగినటువంటి ఈ రాష్ట్రంలో పెట్టుబడులు వరదల్లా పారుతున్నాయి, ఉద్యోగాలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత అంతా కూడా రాబోయే రోజుల్లో జగన్ అనే మా భవిత అనే పరిస్థితిలోనే ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. సోనైస్ అన్న, కార్మూరి అన్న, 4 ఇయర్స్ ఆఫ్ వైఎస్ జగన్ గవర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ అభివృద్ధి చెందిందంటే మీరేం చెప్తారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసి 4 సంవత్సరాలు పూర్తయింది. ఈ 4 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిశ్రమలు వెళ్ళిపోయినాయని, అసలు అభివృద్ధి జరగలేదని చెప్పి ఏదైతే ఒక దుష్ప్రచారం చేస్తున్నారో వాళ్ళందరినీ ఇప్పుడు మనం మాట్లాడేటటువంటి వీడియోని చూపించి ఎక్కడ అభివృద్ధి జరగలేదు, మీకు నిజంగా అభివృద్ధికి అది కనపడకపోతే వైఎస్ఆర్ కంటి వెలుగు ఉంది, దాని ద్వారా ఒక ట్రీట్మెంట్ ఇప్పిస్తామని చెప్పండి. ఈ వీడియో దయచేసి అందరూ కూడా చెప్పమని చెప్తాను. అసలు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఎన్ని కంపెనీలు వచ్చినాయి, ఎన్ని ఎంఓలు కుదిరినాయి, ఎంత పెట్టుబడి వచ్చింది, మన జగన్మోహన్ రెడ్డి గారు 4 సంవత్సరాల గవర్నమెంట్లో ఎంత వచ్చింది అనేది విత్ అఫీషియల్ డిపిఐఐటి అంటే డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ అంటే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి డిపిఐఐటి లెక్కల ప్రకారం ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో
పేరుకి 19.6 లక్షల కోట్లకి ఎంఓయూలు కుదుర్చుకున్నారు. అంటే 2014, 2015, 2016, 2017 సమ్మిట్లని పెట్టేసి 19.6 లక్షల కోట్లు మాకు ఒప్పందాలు వచ్చేసినాయని చెప్పి విస్తృతమైనటువంటి ప్రచారం చేశారు. కానీ వాస్తవంగా వచ్చినటువంటి పెట్టుబడులు 2014 సంవత్సరంలో 2,804 కోట్ల పెట్టుబడులు, 2015 సంవత్సరంలో 4,542 కోట్ల పెట్టుబడులు, 2016 సంవత్సరంలో 11,395 కోట్ల పెట్టుబడులు, 2017లో 4,509 కోట్ల పెట్టుబడులు, 2018లో 9,553 కోట్ల పెట్టుబడులు. అంటే చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చేటటువంటి పెట్టుబడులు 32,803 కోట్ల రూపాయలు మాత్రమే. అదే జగన్మోహన్ రెడ్డి గారి 4 సంవత్సరాల టర్మ్లో వచ్చినటువంటి పెట్టుబడులు మీరు చూస్తూ ఉంటే రెట్టింపు. అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో 32,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ 4 సంవత్సరాలు అంటే 2019 జూన్ నుంచి 2023 మొన్న మార్చి దాకా 129 భారీ మధ్య తరహా పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చినాయి. ఇది DPIIT లెక్కలు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం 129 కంపెనీలు తమ ఉత్పత్తులు స్టార్ట్ చేసినాయి. నాట్ ఎంఓయూస్, ఎంఓయూలు కుదిరిన గురించి మనం మాట్లాడలేదు. ఎంఓయూలు కుదిర్చిన ఎంఓయూలు మన 13 లక్షల కోట్ల ఎంఓయూలు వచ్చినాయి, వాటి గురించి మనం డిస్కస్ చేయట్లేదు. ఓన్లీ గ్రౌండ్ అయింది, అంటే 129 కంపెనీలు పెట్టుబడులు ఇక్కడ స్టార్ట్ చేసినాయి, అంటే ఉత్పత్తి ప్రారంభించినాయి. దాని ద్వారా 71,000 మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చినాయి, 64,476 కోట్ల పెట్టుబడి వచ్చింది. అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో 5 ఏళ్లలో 32,000 కోట్ల పెట్టుబడులు వస్తే, జగన్మోహన్ రెడ్డి గారి 4 సంవత్సరాల్లో కరోనా లాంటి 2 సంవత్సరాలు ఏదైతే దేశం ప్రపంచం అంతా కూడా ఎక్కడ ఉన్న కంపెనీలు ఎత్తేసిపోతున్నటువంటి పరిస్థితుల్లో డబల్ పెట్టుబడులు, అంటే 64,000 కోట్ల రూపాయల పెట్టుబడులు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురాడుతున్నారు. దాంట్లో కొన్ని మన స్పెసిఫిక్ కంపెనీస్ను కూడా ఏమేమి వచ్చినాయి అనేది అన్నీ మొత్తం చెప్పలేం కాబట్టి, 169 మొత్తం లిస్ట్ ఇప్పుడు చదవలేం కాబట్టి. ఏటీజీ టైర్స్ కానీ, నాట్కో ఫార్మా కానీ, ఐసూజు కానీ, అపోలో టైర్సు, గ్రీన్కో సోలారు, ఇండస్ కాఫీ, రుచి సోయా, సెమ్ కార్ఫ్, ప్రీమియం ఎలక్ట్రిక్, కోరమాండలు, ఎన్జీసీ ట్రాన్స్మిషను, అట్లానే షిరిడి సాయి ఎలక్ట్రికల్స్, రాక్మెన్ ఇండస్ట్రీస్, మోహన్ స్పిన్టెక్స్ ఇండియా లిమిటెడ్, టొరా ఇండస్ట్రీస్, టాటా స్మార్ట్ ఫుడ్ లిమిటెడ్, ఇలా ఏదైతే అన్ని భారీ మధ్య తరహా పరిశ్రమలు. ఇది ఒక పార్ట్ పరిశ్రమలకు సంబంధించి. ఇది కాకుండా మీకు తెలుసు కరోనా లాంటి సమయంలో ఎంఎస్ఎంఈ యూనిట్లు దాదాపుగా ప్రతి రాష్ట్రంలో ఎంఎస్ఎంఈ యూనిట్లు అనేది కొన్ని వేల ఎంఎస్ఎంఈ యూనిట్లు మూతబడిపోయినాయి. కానీ మిగిలిన అన్ని రాష్ట్రాలు ఒకసారి కంపారిజన్ తీసుకుంటే ఎంఎస్ఎంఈ యూనిట్లు అంటే చిన్న సూక్ష్మ తరహా పరిశ్రమలు, అంటే మీడియం స్మాల్ ఏదైతే ఎంటర్ప్రైజెస్ ఉంటాయి, మినీ ఎంటర్ప్రైజెస్. ఇవి కరోనా లాంటి సమయంలో ఎందుకంటే లాక్డౌన్ పెట్టారు, ఈ లాక్డౌన్ పెట్టడం వల్ల 10 మందికో 15 మందికో ఉపాధి కల్పించే ఏదైతే ఉంటాయో అవన్నీ మూతబడిపోవటం వల్ల మళ్ళీ వాళ్ళు మళ్ళీ రీఓపెన్ చేసేటటువంటి పరిస్థితి కూడా ఈ భారతదేశంలో ఎక్కడ లేదు. అటువంటి సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అంతకుముందు ఉన్నటువంటి ఎంఎస్ఎంఈ యూనిట్లు, అంటే మనకు ఇప్పుడు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతుంది, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి 4 ఏళ్ళు అయింది, అంటే 71 సంవత్సరాలుగా 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంఎస్ఎంఈ యూనిట్లు 1,10,000 ఎంఎస్ఎంఈ యూనిట్లు ఉన్నాయి. కానీ ఒక్క ఎంఎస్ఎంఈ యూనిట్లు కూడా మూతబడినకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఎంఎస్ఎంఈ యూనిట్లకు సంబంధించి దాదాపుగా 905 కోట్ల రూపాయలు ప్రోత్సాహకాలు అందించారు. ఎందుకు ఆ లాక్డౌన్ సమయంలో ఆ ఎంఎస్ఎంఈ యూనిట్లు మూతబడకుండా ప్రోత్సాహకాలు అందిస్తూ ఫిక్స్డ్ ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ వాటి ఏదైతే ఉన్నాయో ఆ ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ను కూడా 188 కోట్లు మాఫీ చేశారు. దానివల్ల ఏంది, ఒక ఎంఎస్ఎంఈ యూనిట్ కూడా మూతబడలేదు. మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 1,52,558 ఎంఎస్ఎంఈ యూనిట్లు నిజంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి పౌరుడు కాలర్ పైకి ఎగరేసి మా రాష్ట్రంలో ఇది వచ్చింది, మీ రాష్ట్రంలో ఏమొచ్చింది అని చెప్పి పక్క రాష్ట్రాలకు కూడా సవాలు విసిరే విధంగా 1,52,558 ఎంఎస్ఎంఈ యూనిట్లు తీసి అసలు ఇది ఇంత పెద్ద స్థాయిలో. ఎందుకంటే 71 ఏళ్ళుగా మనకున్న ఎంఎస్ఎంఈ యూనిట్లు 1,10,000, 4 ఏళ్ళలో మనం తెచ్చిన ఎంఎస్ఎంఈ యూనిట్లు 1,52,558. దీని ద్వారా 19,115 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చినాయి, 13,63,706 మందికి ఉపాధి కల్పించారు. అంటే ఒక పక్క భారీ పరిశ్రమలను తీసుకురావటం ఒక పాయింట్, రెండవది ఉన్నటువంటి ఎంఎస్ఎంఈ యూనిట్లను కాపాడుకుంటూ కొత్తగా మరి కొన్ని 1,52,000 ఎంఎస్ఎంఈ యూనిట్లు తీసుకురావటం. దీని ద్వారా మొత్తం చూసుకుంటే దాదాపుగా ఇది ఒక 13,60,000 మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చినాయి ఎంఎస్ఎంఈల ద్వారా.
అదే విధంగా 169 కంపెనీల ద్వారా, అంటే నేను గ్రౌండ్ అయినా చెప్తున్నా, ఇంకా ఎంఓయులు అయ్యి వివిధ దశల్లో ఉన్నాయి. అయితే ఆ లిస్ట్ మనం చదువుకుంటా పోతే ఈ వివిధ దశల్లో ఉన్నటువంటి ఎంఎస్ఎం సారీ వివిధ దశల్లో ఉన్నటువంటి కంపెనీలు అయితే ఇంకా 235,125 కోట్ల పెట్టుబడులకు ఆల్రెడీ వివిధ దశల్లో ఉన్నాయి 86 ప్రాజెక్టులు అవి. సో వాటి గురించి మనం ఇంకా డిస్కస్ చేయట్లేదు. ఓన్లీ గ్రౌండ్ అయ్యి వాటి ఉత్పత్తి ప్రారంభించి ఎవరికైతే ఉద్యోగాలు ఇప్పటి వరకు వచ్చినాయో మనం భవిష్యత్తులో వస్తాయి అనే దాని మీద ఫర్దర్ మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇప్పటి వరకు గ్రౌండ్ అయినా మనం మాట్లాడుకున్నాం, గ్రౌండ్ అయినాయే 169 కంపెనీలు ఉన్నాయి మనం వచ్చిన తర్వాత 64,000 కోట్ల పెట్టుబడులు. మరి ఇంత పెద్ద ఎత్తున వస్తే అరే అభివృద్ధి కనపట్టలేదు, కంపెనీలు వెళ్ళిపోతున్నాయి. ఏ కంపెనీ వెళ్ళిపోయింది నేను సూటికి అడుగుతున్నా చెప్పండి. ఇదే తెలుగుదేశం పార్టీని మీరే పార్లమెంట్లో నిస్సిగ్గుగా ఒక ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా కూడా మీరు పనికి రాకుండా ఎంపీ అనే పదవిని అడ్డం పెట్టుకొని తెలుగుదేశం ఎంపీలు చేసినటువంటి దుష్ప్రచారం, కియా వెళ్ళిపోతుందని చెప్పారు. కానీ కియా అదనంగా పెట్టుబడి పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత. అదే కియా వాళ్ళు చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారిని చూసి మేము ఇక్కడ పెట్టుబడి పెడుతున్నాము, అదనంగా పెట్టుబడి పెడుతున్నామని. మీరు అదాని వెళ్ళిపోయాడంటే అదాని అదనంగా పెట్టుబడులు పెట్టారు, అంబానీ వెళ్ళిపోయాడంటే అంబానీ అదనంగా పెట్టుబడులు పెట్టారు. ఎవరు వెళ్ళిపోయారు? మీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు వెళ్ళిపోయారు రాష్ట్రం వదిలేసి. ఎందుకంటే ఇక్కడ మీ అభివృద్ధి చూసి ఓర్చుకోలేక ఏదైతే పక్క రాష్ట్రాలకు మీరేమైనా వెళ్ళిపోయారో తప్ప ఎవరు ఈ రాష్ట్రం నుంచి వెళ్ళిపోలేదు. ఇది ఇందాక రత్నాకర్ అన్న చెప్పినటువంటి పాయింట్. జగన్మోహన్ రెడ్డి గారు ముందు నుంచి బిజినెస్ మ్యాన్ కాబట్టి బిజినెస్ మ్యాన్స్ని ఎలా అట్రాక్ట్ చేయాలి, ఏ విధంగా ఫెసిలిటీస్ కల్పిస్తే బిజినెస్ మ్యాన్ సో ఇక్కడికి వస్తారు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అనేది నిజంగా ఆ పాయింట్లో. ఇప్పుడు పారిశ్రామికవేత్తలు పెట్టుబడి పెట్టడానికి వచ్చేటప్పుడు ఏం చూస్తారు మెయిన్గా? అది స్టేబుల్ గవర్నమెంట్ ఉందా లేదా, అది స్థిరమైనటువంటి ప్రభుత్వం ఉంటుందా లేదా. మళ్ళీ ఇప్పుడు మనం పెట్టుబడి ఇక్కడ కానీ మనం 1,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు ఇక్కడ పెడితే మళ్ళీ రేపు పొద్దున ప్రభుత్వం మారితే మనకు ఏదైనా ఆటంకాలు జరిగితే అనేటటువంటిది ఆలోచించి పెట్టుబడి పెడతారు. సో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎందుకు పెట్టుబడి పెట్టలా? ఆయన 4 ఏళ్ళు తర్వాత ఉంటారో పోతారో తెలియనటువంటి పరిస్థితి. మనం ఇప్పుడే వెళ్తూ మనం లోకేష్ వాటాలు అడుగుతున్నాడు అని చెప్పి సాక్షాత్తు కొన్ని కంపెనీల ప్రతినిధులే మాట్లాడారు. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మొన్న మీరు చూసారు విశాఖపట్నంలో పారిశ్రామికవేత్తలందరూ జే అంటే జగన్, జే అంటే జోష్, జే అంటే జగన్ బ్రాండ్ అని చెప్పి పారిశ్రామికవేత్తలు చెప్తున్నారు. అంటే పారిశ్రామికవేత్తలు 1,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టేటటువంటి పారిశ్రామికవేత్తలకి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడే రెండోసారి కూడా ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు. సో మనం ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి మంచి అనుకూలమైనటువంటి ప్రాంతం ఏపీ అని చెప్పి వాళ్ళందరూ చెప్తా ఉన్నారు. రెండవది దానివల్ల వాళ్ళు మన ఒకే డయాస్ మీదకి మీరు అంతకుముందు ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీరు సమ్మిట్లు కండక్ట్ చేశారు. ఇదే 2016-17 ప్రతి సంవత్సరంలో సమ్మిట్లు కండక్ట్ చేస్తే ఏ రోజు అదానీ కానీ అంబానీ కానీ వాళ్ళిద్దరూ ఏ రోజు ఒక డయాస్ మీద షేర్ చేసుకున్నటువంటి పరిస్థితి లేదు. కానీ అదానీ కావచ్చు అంబానీ కావచ్చు మరికొంతమంది పారిశ్రామికవేత్తలందరూ ఒకే డయాస్ని పంచుకొని 2 డేస్ అక్కడే ఉండి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంతో ఎంఓయులు కుదుర్చుకొని 13,00,000 కోట్ల రూపాయలు ఎంఓయులు కుదుర్చుకున్నారు. ఆ 13,00,000 కోట్ల రూపాయలు ఎంఓయులు కనుక గ్రౌండ్ అయితే దాదాపుగా 600,000 మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చేటటువంటి పరిస్థితి. దాన్ని కూడా ఒక మానిటరింగ్ చేస్తా ఒక కమిటీ నేసి జగన్మోహన్ రెడ్డి గారు కంప్లీట్గా మనం ఎంఓయులు కుదుర్చుకుని ఇమీడియట్గా గ్రౌండ్ అవ్వాలి, మనం ఈ 1 ఇయర్లో ఎంత మేర గ్రౌండ్ అవుతుంది అది కూడా చేయాలని చెప్పి ప్రభుత్వం దాని మీద కూడా చేస్తూ ఉంది. మొన్న మీరు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ శంకుస్థాపన చూశారు. సో భోగాపురం ఎయిర్పోర్ట్ శంకుస్థాపనకి జిఎంఆర్ గారు ఒక మాట అన్నారు, 2026 సంవత్సరంలో ఈ ఎయిర్పోర్ట్ని పూర్తి చేయబోతా ఉన్నాం, ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు దీని ఓపెనింగ్కి వస్తారు, ఆయనే ముఖ్యమంత్రిగా వస్తారు. అంటే ఒక పారిశ్రామికవేత్తకి ఒక ఐడియా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద, ఈ రాష్ట్రంలో మళ్ళీ ఏ ప్రభుత్వం రాబోతా ఉందో పారిశ్రామికవేత్తలే చెప్పేస్తున్నారు. అంటే వాళ్ళు 100,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి 100,000 కోట్ల రూపాయలుగా టాప్ బిజినెస్ మ్యాన్గా ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళు ఈ రాష్ట్రంలో మళ్ళీ ఏ గవర్నమెంట్ రాబోతుందో వాళ్ళే చెప్తా ఉన్నారంటే దానికి ఇక్కడ ఇంకెవరో ఎల్లో మీడియాలో ఇంకొకళ్ళో పనిమాలిన డిస్కషన్లు పెడితే దాని గురించి ఎవడు పట్టించుకుంటాడు. సో ఆయన క్లియర్గా చెప్పారు, రాజశేఖర రెడ్డి గారి హయాంలో నేను రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ శంకుస్థాపన జరిగింది, మళ్ళీ ఆయన చేతుల మీదుగానే దాన్ని స్టార్ట్ చేసాం. అలానే రాజశేఖర రెడ్డి గారు ఢిల్లీ అప్పుడు కూడా శంకుస్థాపనకు వచ్చారు, మళ్ళీ ఆయన ఓపెనింగ్ కూడా వచ్చారు. సో ఇప్పుడు కూడా ఇదే భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ ఆయన ఓపెన్ చేస్తారని చెప్పి అంత కాన్ఫిడెంట్గా ఈరోజు పారిశ్రామికవేత్తలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఉన్న నమ్మకం. ఇక్కడ ఒక మన క్లాస్ ఒకటి పెట్టాం ఇందాక రత్నాకర్ అన్న మా మిత్రుడు రాజీవ్ చెప్పారు, 75% స్థానికులకి ఉద్యోగాలు అనే అంశం. ఇదే 75% స్థానికులకు ఉద్యోగాలు అనే అంశం పెట్టినప్పుడు ఒక తెలుగుదేశం పార్టీ దాంతోపాటు మరికొన్ని రాజకీయ పార్టీలు ఎల్లో మీడియా అసలు 75% స్థానికులకు ఉద్యోగాలు అంటే ఏ కంపెనీ వాళ్ళు వస్తారు అక్కడ పెట్టుబడులు పెట్టడానికి,
ఇక్కడ ఉన్నారు ఊళ్ళో ఆ ప్రాంతంలో ఉన్న లోకల్ వాళ్ళకి 75% అంటే ఎవరు వస్తారు కంపెనీలకి అని చెప్పి అవహేళనగా మాట్లాడారు. కానీ ఈరోజు అదే 75% స్థానికులకు ఉద్యోగాలు కల్పిస్తూ అక్కడ ఇవ్వాలని క్లాజ్ పెట్టినా ఈరోజు వస్తున్నారు. కానీ ఆ 75% స్థానికులకు ఉద్యోగాలు ఇచ్చేటటువంటి విషయంలో కూడా ప్రభుత్వం మనకున్నటువంటి విద్యార్థులకి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వాళ్ళకి స్కిల్స్ నేర్పి వాళ్ళకి నైపుణ్యం ఇచ్చి ఆ కంపెనీల్లో ఉద్యోగాలకి అక్కడే మన పిల్లల్ని తీసుకుని వచ్చి పెట్టేటటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ మనం ఇప్పటివరకు డిస్కస్ చేసిన ప్రైవేట్ ఉద్యోగాల సంగతి, అంటే ఇంత పెద్ద ఎత్తున 4 ఏళ్లలో 2 ఏళ్ల కరోనా సమయంలో భారతదేశం ప్రపంచం అంతా ఆర్థికంగా కుదేలైనా కూడా ఈరోజు 128 కంపెనీలు 62 వేల కోట్ల పెట్టుబడులు 70 వేల మందికి ఉద్యోగాలు 13 లక్షల ఎంఎస్ఎంఈల ద్వారా 13 లక్షల మందికి ఉపాధి, ఇంత పెద్ద ఎత్తున తీసుకుని వస్తే రోజు పొద్దున్నే సాయంత్రం దాకా ఏపీలో అభివృద్ధి లేదని ఒకడు, మొన్నటి దాకా సంక్షేమం లేదని ఒకడు. అసలు అభివృద్ధి అంటే ఏంటి? మానవ అభివృద్ధి నిజమైన అభివృద్ధి. మనం ఈరోజు ఎలా ఉన్నాం, రేపు మన పరిస్థితి ఎలా ఉన్నాం, ఎల్లుండి మన పరిస్థితి ఎలా ఉండబోతూ ఉంది, అదే కదా అభివృద్ధి. ఈరోజు మనం ఇప్పటి వరకు డిస్కస్ చేసింది ఓన్లీ ప్రైవేట్ కంపెనీల ద్వారా వచ్చినటువంటి ఉద్యోగాలు. ఇవి కాకుండా ప్రభుత్వ ఉద్యోగాలు 71 ఏళ్లుగా 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలు 4 లక్షలు మాత్రమే. 4 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన 4 ఏళ్లలో తెచ్చిన ప్రభుత్వ ఉద్యోగాలు 2 లక్షల పైగా. 135,000 శాశ్వత సచివాలయ ఉద్యోగాల్ని అధికారంలోకి వచ్చిన 4 నెలల్లో సింగిల్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేశాం. అది కాకుండా 52,000 మందిని ఆర్టీసీని ప్రభుత్వంలోకి తీసుకున్నాం. అదేవిధంగా 48,000 ఏదైతే వైద్య ఆరోగ్య శాఖ సంబంధించినటువంటి భర్తీలని ఖాళీలని మనం పూర్తి చేసాం. 48,000 మంది వైద్య ఆరోగ్య శాఖ ద్వారా రిక్రూట్ చేయడం జరిగింది. సో 2 లక్షల మందిని ప్రభుత్వ ఉద్యోగాలు తీసుకున్నాం. ఒక 265,000 మందిని ప్రభుత్వానికి ప్రజలకి సేవ చేసేదానికి వాలంటీర్లుగా తీసుకొని గౌరవ వేతనంగా 5,000 రూపాయలు ఇస్తూ ఉన్నాం. మళ్ళీ ప్రైవేటు ఉద్యోగాలు ఏదైతే కంపెనీల ద్వారా ఇన్ని ఉద్యోగాలు ఇస్తే ఈ ఉద్యోగాలు కనపట్టలేదు అని అంటే వాళ్ళు మనం ఏమనాలి? సో దయచేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు, ఎవరైతే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా విస్తృతంగా మనం ప్రచారం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా మన పార్టీ మన నాయకుడు ఎప్పుడు పాజిటివ్ వేలో ఉంటారు, పాజిటివ్ ప్రచారాన్ని మనం నమ్ముకొని వెళ్తాం. ఏ రోజు కూడా ఎవరి మీద మనం నెగిటివ్ ప్రచారం చేయం. కానీ ఒక 10 మంది రాబందులు గుంపుగా తయారయ్యి ఇక్కడ ఏమీ జరగలేదని చెప్పే వాళ్ళకి ఇదిగోండి జరిగింది ఇదని చెప్పి మనం ఈ డేటాని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని కోరుతాను. అది కాకుండా ఇంకొక కూడా ఇక్కడ చెప్పదలుచుకున్నాను, ఐటీ కంపెనీల గురించి కూడా ఒక డిస్కషన్ చేయాల్సినటువంటి అవసరం. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి దిగిపోయే కంటే ముందు ఉన్నటువంటి ఐటీ కంపెనీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 178. మనం 4 ఏళ్లలో తీసుకొని వచ్చినటువంటి ఐటీ కంపెనీలు 194. అంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 4 ఏళ్లలో మనం తెచ్చిన 194, అంతకుముందు ఉన్నాయి 178. మొత్తం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 372 ఐటీ కంపెనీలు ఉన్నాయి. ఇందాక మా మిత్రులు రాజు ఒక మాట చెప్పారు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి, చాలా మంచి మాట. ఎందుకంటే అంతకుముందు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే ప్రభుత్వాలు పంపించేసాయి, మా దగ్గర బ్రహ్మాండంగా ఉంది అది ఉంది ఇదని చూడండి అని చెప్పి. కానీ ఈరోజు పారిశ్రామికవేత్తలు అంటే స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చేటటువంటి రేటింగ్ని బట్టి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఏ రాష్ట్రం 1 అనేది ఇస్తున్నారు. అంటే ఇప్పుడు పారిశ్రామికవేత్తలు ఇక్కడ ఉన్నటువంటి ఒక 100 మంది పారిశ్రామికవేత్తలు 198 మంది మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి అనుకూలం మీరు రెండు అని చెప్పి పారిశ్రామికవేత్తలు ఇంకొక పారిశ్రామికవేత్తలు ఇన్వైట్ చేస్తే అదే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. సో దాంట్లో ఈరోజు వరుసగా మనం 1 పొజిషన్లో ఉన్నాం. మనం అధికారంలో వచ్చినప్పటి నుంచి ప్రతి సంవత్సరం మనం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో 1 పొజిషన్లోనే ఉన్నాం. ఇంకొక మాట ఇందాక పోర్టుల గురించి, ఇప్పుడు చెప్పినటువంటి డెవలప్మెంట్తో పాటు అదనంగా ఈరోజు ఏదైతే ఉద్యోగాలు ఉపాధికి సంబంధించిన దాంట్లో 71 ఏళ్లుగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పోర్టులు 6, 4 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన పోర్టులు 4. దాంట్లో రామాయపట్నం పోర్టు, అదేవిధంగా మీరు చూస్తే కాకినాడ పోర్టు, మొన్న మూలాపేట పోర్టు, అదేవిధంగా 4వ పోర్టు వచ్చేటప్పటికి మచిలీపట్నం మొన్న ఆల్రెడీ బందర్ పోర్టు అంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ దానికి సంబంధించిన పనులు కూడా స్టార్ట్ అయ్యాయి. సో మచిలీపట్నం, రామాయపట్నం, మూలాపేట, అదేవిధంగా కాకినాడ 4 పోర్టులు. అంతకుముందు ఉన్న పోర్టులు 71 ఏళ్లుగా ఉన్న పోర్టులు 6 అయితే 4 ఏళ్లలో మనం తీసుకొచ్చిన పోర్టులు 4. మళ్ళీ 10 ఫిషింగ్ హార్బర్, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లు. ఇది కానప్పుడు మనకి 3 పారిశ్రామిక కారిడార్లు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చింది. దాంట్లో ఒకటి చూస్తే మనం
చెన్నై టు వైజాగ్. సో అట్లానే మనం చెన్నై టు బెంగళూరు, అదేవిధంగా హైదరాబాద్ టు బెంగళూరు. ఈ మూడు పారిశ్రామిక కారిడార్ల ద్వారా ఈరోజు మన ప్రభుత్వం పెడుతున్నటువంటి పెట్టుబడి 11,000 కోట్ల రూపాయలు. ప్రభుత్వం ఈరోజు ఏదైతే పారిశ్రామిక కారిడార్లకు సంబంధించి 11,753 కోట్లతో అభివృద్ధి చేస్తూ ఉంది. సో ఈ ఈ పారిశ్రామిక కారిడార్లు వస్తే మరి 1,00,000 మందికి పైగా ఉద్యోగ అవకాశాలు వచ్చేటటువంటి అవకాశం ఉంది. అలానే ఇప్పుడు ఈ పోర్ట్లు, అదేవిధంగా ఫిషింగ్ హార్బర్లు ఇవన్నీ కూడా పూర్తయితే దాదాపుగా 1,00,000 మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చేటటువంటి అవకాశం ఉంది. సో అవి కూడా త్వరితగతిన 2-3 ఇయర్స్లోనే మొత్తం పూర్తి చేయాలనేటువంటి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వెళ్తూ ఉన్నారంటే, ఒక పక్క అప్పులతో రాష్ట్రాన్ని వదిలేసి వెళ్ళినటువంటి చంద్రబాబు నాయుడు, మనం అధికారంలోకి వచ్చే సమయానికి కేవలం మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానాలో ఉంది 100 కోట్లు మాత్రమే, తెల్లారితే శాలరీలు ఇవ్వాలి, తెల్లారితే పెన్షన్లు ఇవ్వాలి, అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు అదనంగా 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించి ఎక్కడా కూడా ఇచ్చినటువంటి హామీలను తూచా తప్పకుండా చెప్పిన దానికంటే మిన్నగా, చెప్పిన దానికంటే ముందుగా ఈరోజు చేసుకుంటూ ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క సంక్షేమం రెండు ప్యారలల్గా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వెళ్తూ ఉంటే ఏదైతే పచ్చ మంద, ప్రతిరోజు దుష్ప్రచారం, అభివృద్ధి లేదు, మొన్నటిదాకా సంక్షేమం ఒకటే అన్నారు, ఇప్పుడు మళ్ళీ అభివృద్ధి లేదు అని ఇంకో రకంగా దుష్ప్రచారం. ఒకసారి అభివృద్ధి సంక్షేమంలో ఈ దేశంలోనే మేము బెస్ట్ పొజిషన్లో ఆంధ్రప్రదేశ్ ఉంది అనడానికి అత్యధికంగా ఇన్వెస్ట్మెంట్స్ ఇది ఆకర్షించినటువంటి రాష్ట్రం ఏపీ అని చెప్పి ఏదైతే ఇంత గుజరాత్ సెకండ్ ప్లేస్కి వెళ్ళింది, ఎప్పుడు గుజరాత్ ఫస్ట్ ప్లేస్లో ఉండేది, మన ఏపీ అనేది ఇందాక మా రాజు అని చెప్పినట్టుగా 10లో కూడా ఎప్పుడు లేనటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెట్టుబడిని ఆకర్షించిందంటూ 2022-23 సంవత్సరానికి ఇండియాలో 1 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, 2 గుజరాత్, 9 తెలంగాణ. మరి తెలంగాణలో ఇప్పుడు చెప్తున్నారు కదా తెలంగాణకు అన్ని పరిశ్రమలు వెళ్ళిపోయాయి అని చెప్పి ఇదే తెలుగుదేశం పార్టీ దుష్ప్రచారం చేస్తే మరి వాళ్ళు పెట్టుబడిని ఆకర్షించేదంటూ 9వ ప్లేస్ ఎందుకున్నారు, మనం 1వ ప్లేస్కి ఎందుకు వచ్చాం. సో ఇవన్నీ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని మన అందరం తిప్పికొట్టి మనం వాస్తవంగా జరిగినటువంటి అభివృద్ధిని విత్ డేటాతో వివరిద్దాం. మన సోషల్ మీడియా కానీ మన పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ ఎప్పుడూ కూడా మనం నెగిటివ్ ప్రచారం ఏ రోజు కూడా చేయం, మనంతా పాజిటివ్ ప్రచారం. ఎందుకంటే పాజిటివ్గా జరిగింది మనం చెప్పుకుంటూ వెళ్తాం కాబట్టి ఆ జరిగిందే విత్ ఆధారాలతో, ఎందుకంటే మిగిలిన సోషల్ మీడియాలకి మన సోషల్ మీడియాకి చాలా తేడా ఉంది. మన సోషల్ మీడియా నికార్సైన సోషల్ మీడియా, మన సోషల్ మీడియా ఉన్న వాస్తవాలనే ప్రజల్లోకి తీసుకెళ్ళింది, ఉన్న వాస్తవాలనే ఏదైతే 10 మందికి ప్రచారం చేసింది తప్ప ఏ రోజు కూడా నెగిటివ్ ప్రచారం మన సోషల్ మీడియా చేయదు. మన అకౌంట్లతో తెలుగుదేశం వాళ్ళు చేస్తారు, అట్లా వైఎస్ఆర్సీపీ అకౌంట్ లాగా వాళ్ళే క్రియేట్ చేసి వాళ్ళు చేస్తారు తప్ప మనం ఏ రోజు కూడా ఉన్నది వాస్తవాలనే ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. అలానే మన పార్టీ పెట్టినప్పటి నుంచి మన సోషల్ మీడియా అలానే ఉంది కాబట్టి అలానే మనం పనిచేస్తూ ఉన్నాం. ఎవరో డబ్బులు ఇస్తే పనిచేసేటటువంటి ఆ పెయిడ్ సోషల్ మీడియా, ఆ పేటీఎం, ఆ తెలుగుదేశం వాళ్ళు రికార్డ్ చేసి చేసుకుంటారు. మనం ఎప్పుడూ కూడా మన సొంత కార్యకర్తల బలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మన పార్టీ బలమైనటువంటి సోషల్ మీడియా వింగ్ ఈరోజు మనకు పనిచేస్తూ ఉంది కాబట్టి మొన్న మనం చూసే ఉంటారు ఈ వారం 10 రోజుల్లో మొన్న మన సోషల్ మీడియా ఏ విధంగా ట్రెండింగ్లోకి తీసుకెళ్ళిందో, ఆసియాలోనే 1 పొజిషన్లోకి ట్రెండింగ్లో తీసుకెళ్ళగలిగారంటే మన కార్యకర్తలు మన సోషల్ మీడియా వింగ్ ఎంత యాక్టివ్గా పనిచేస్తుంది అన్నారు కదా ఒక నిదర్శనం. అలానే మళ్ళీ కూడా మనం ఈ డేటా అంతా మనం తీసుకొచ్చిన ఉద్యోగాలను, అంతకుముందు వచ్చిన ఉద్యోగాలు ఎంత, మనం తీసుకొచ్చిన ఉద్యోగాలు ఎంత, విత్ డేటాతో మనం ప్రొజెక్ట్ చేద్దాం. మనం తీసుకుని వచ్చిన కంపెనీలన్నీ వాళ్ళు తీసుకొచ్చిన కంపెనీలన్నీ, మనం తీసుకొచ్చిన ఎంఎస్ఎంఈ యూనిట్లన్నీ వాళ్ళు తీసుకొచ్చిన ఎంఎస్ఎంఈ యూనిట్లన్నీ, అంతకుముందు ఉన్న పోర్టులన్నీ ఇప్పుడు వచ్చినటువంటి పోర్టులు ఎంత, అంతకుముందు ఉన్న ఫిషింగ్ హార్బర్లన్నీ ఇప్పుడు ఫిషింగ్ హార్బర్లు ఎంత. సో ఏది అభివృద్ధి మీరే చూసుకోండి అని చెప్పి మనం ప్రజలకే డైరెక్ట్గా ఇద్దాం. ఎవరైతే మన మీద దుష్ప్రచారం చేస్తుందని ఖచ్చితంగా తిప్పికొడదాం. సో మరింత యాక్టివ్గా మనం ఉన్నటువంటి పాజిటివ్ని మనం ప్రజల్లోకి తీసుకెళ్తాం. వాళ్ళు ఎన్ని రకాల నెగిటివ్ ప్రచారాలు చేసినా మనం ఉన్న పాజిటివ్ని తీసుకెళ్తే ఖచ్చితంగా కూడా ప్రజలు మళ్ళీ మళ్ళీ ఆశీర్వదిస్తారని మాత్రం చెప్పదలుచు. దట్ వాజ్ సో నైస్ అన్న, మాటలతో కాదు విత్ ప్రూఫ్స్తో ప్రజలకు తెలిసేలా చేశారు. బీయింగ్ అన్ ఎంటర్ప్రీనియర్, మన స్టేట్లో ఇండస్ట్రీ పాలసీ ఎలా ఉంది, ఎర్లియర్గా చంద్రబాబు ప్రభుత్వంలో ఎలా ఉంది, జగన్ గారి ప్రభుత్వంలో ఎలా ఉంది? గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తన అధికారంతో కలిసి ఏర్పాటు చేసిన ఈ న్యూ ఇండస్ట్రీ పాలసీ అనేది పెట్టుబడిదారులకు, వ్యాపారవేత్తలకు చాలా వెల్కమ్గా ఉంది అన్నట్టు. అంటే సింగిల్ విండో ప్రాసెస్ కానీ, ప్లగ్ అండ్ ప్లే ఫెసిలిటీస్ కానీ, లేకపోతే ఇక అర్లీ బట్ తొందరగా వచ్చే వాళ్ళకి ఇవ్వడం కానీ, రాయితీల విషయంలో
పాత పాలసీ ఎక్స్పైర్ కాకముందే కొత్త విధానాన్ని తీసుకొని వచ్చి దాంట్లో ఉండే వాటిని కూడా కరెక్ట్ చేసి చేయడం అనేది చాలా అద్భుతం. సో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఆ సింగిల్ విండో విధానము, ఆ అప్రూవల్ ప్రాసెస్ అంతా కూడా ఆయన సొంతంగా ఒక కమిటీని పెట్టి పర్యవేక్షణ అనేది చాలా అద్భుతం. అట్లనే ఇందాక మన మిత్రులు చెప్పినట్టు ఇండస్ట్రీస్తో మనల్ని పక్క రాష్ట్రములతో కంపేర్ చేయడం చాలా ఈజీ, కానీ మన రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిన తీరు అందరికీ, ప్రజలకి అందరికీ తెలుసు. ఆ పార్టీలు పడుతున్న ఇబ్బందులు, ఏ పార్టీలు అయితే కేంద్రంలో ఆ రోజు అధికారంలో ఉండి ఈ రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిందో వాళ్ళ పుట్టగుత్తులు లేకుండా పోయినాయి. ఈరోజు భారతదేశంలో కొన్ని ఏళ్ళు పరిపాలించిన ఒక ప్రధాన పార్టీ జగన్ నిబంధన పెట్టిన ఒక ప్రధాన పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఒక సీట్ లేకుండా పోయింది. 10 ఏళ్ళుగా కంటిన్యూస్గా రాష్ట్ర దేశాన్ని పరిపాలిస్తున్న ఇంకో పార్టీ కూడా ఇక్కడ మనుగడ కోసమని తారడుకుంటారు. పొత్తులు అంటారు, కత్తులు అంటారు, ఇంకోటి అంటారు, ఇంకోటి తిరుక్కుంటూ ఉన్నారు. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంత నొచ్చుకున్నారు అనే దాని మీద ఉదాహరణకు మనం పక్క రాష్ట్రాలతో కంపేర్ చేయడానికే లేదు. ఈ రాష్ట్రం విభజించిన తీరు, తర్వాత వచ్చిన ప్రభుత్వమైన తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా దోచుకున్నారు, కొంతమందికే చేసిన విధానంతో దాని నుంచి బయటపడి జగన్మోహన్ రెడ్డి గారు ఒక కొత్త పందాతో ముందుకు తీసుకెళ్ళిన విధానం పారిశ్రామిక విధానానికి కంపేర్ చేయడానికే లేదు. అట్లా వదిలేసిపోయినాయి అందరూ కూడా బాధ్యులు దీనికి, ఒకరు కాదు. భారతదేశంలో ఉండే ఆ ప్రధాన పార్టీలైన రాజకీయ పార్టీలన్నీ మనం ఈ రోజున్న పరిస్థితిని పక్కన పెట్టేసి ఆయన సంబంధం లేదు అంటూ తన భుజాల మీద అన్నీ తీసుకొని సంక్షేమంను తీసుకొని వెళ్తూ ముందుకు, అలాగే కరోనా గడ్డు పరిస్థితి, ప్రపంచ దేశాలన్నీ వణికిపోయినాయి, ఇప్పటికి కోలుకోలేని దేశాలు ఉన్నాయి ఇంకా, అలాంటి పరిస్థితుల్లో కూడా సంక్షేమాన్ని కంటిన్యూ చేస్తూ ఈరోజు పారిశ్రామిక విధానం ముందు తీసుకుపోయేది అనేది అసలు చాలా అప్రిషియేట్ చేయాలనే విషయం. మనమే కాదు, జనరల్గా పక్క రాష్ట్రాల వాళ్ళు, పక్క దేశాల్లో ఉండే, ప్రపంచంలో ఉండే తెలుగు వాళ్ళు కూడా పైకి ఏదో పార్టీలను రుద్దుకున్న వాళ్ళు తప్పనిస్తే, స్వతహాగా ఆ పార్టీలతో అనుబంధం ఉండే వాళ్ళు కూడా లీడర్, ఒక లీడర్ అంటే ఇలా ఉండాలి జగన్మోహన్ రెడ్డి అని తప్పకుండా వాళ్ళ మనసులో అనుకుంటారు అన్నట్టు. ఎందుకంటే దేన్నైనా కంపేర్ చేసి రాష్ట్రం విడిపోయిన పరిస్థితి, తెలుగుదేశం 4 ఏళ్ల పాలనలో ఈ రాష్ట్రాన్ని కొందరికే కాన్సన్ట్రేట్ చేస్తూ చిన్నాభిన్నం చేసిన పరిస్థితిని ప్రజలు గమనించి ఇండస్ట్రీస్, ఐటీసీను క్యారీ చేస్తాన్న మంత్రులు స్వతహాగా వాళ్ళందరూ ఓడిపోవడం, ముఖ్యమంత్రి కొడుగ్గా ఉండి కంపేర్ చేసుకుంటే ముఖ్యమంత్రి కొడుగ్గా ఉండి పక్క రాష్ట్రాల్లో కొడుకులుగా ఉన్న వాళ్ళు కానీ ఇంకా మన ముఖ్యమంత్రి అయితే ఇంక తిరిగేలేదు. ముఖ్యమంత్రి కొడుకుగా ఉండి ఈరోజు ఇంకొక ముఖ్యమంత్రిగా అయిపోయి ఎలా చేస్తానని పెట్టుకుని ఎక్కడ ఉంటారు. అలాంటిది తను ఏం చేయలేకపోయినాడు, దేనికి పనికిరాడు అనే ప్రజలు ఒక రూరల్ ప్రాంతమైన మంగళగిరి, అతను ఎక్కడన్నా అర్బన్ ఉన్నటువంటి 50 ఏళ్ళతో పెట్టింది వాడు. ఎందుకంటే నీకు ఇచ్చిన పోర్ట్ఫోలియో ఏంది, నువ్వేం చేసినావు, అసలు మన నాయకుడిని కానీ మన ప్రభుత్వ విధానాలను కానీ పారిశ్రామిక విధానాన్ని కానీ వాళ్ళు చేతి చూపించే పరిస్థితి లేదు. ఇదంతా నేను మన కార్యకర్తలకు కానీ మన పార్టీ వాళ్ళకి కానీ మనం చూసే వాళ్ళకి నేను చెప్పేది ఒకటే, ఎల్లో మీడియాలో వచ్చేదాన్ని ప్రజలు విశ్వసించే పరిస్థితిలో లేరు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఎక్స్పైర్డ్ పాలిటీషియన్, నమ్మకం అనేది అస్సలు లేని ఒక రాజకీయ నాయకుడు. ఆయన ఏం చేసినా ఎస్టాబ్లిష్మెంట్. ఒక చిన్న ఉదాహరణ నేను చెప్పేది అంటే 2014లో తనకు కంప్లీట్ మెజారిటీ, మనం దాదాపు ఒక 4-5 లక్షలతో ఓడిపోయినప్పటికీ 70 సీట్లు తెచ్చుకుంటే 2014కు ముందు తను ఎన్నో అనైతిక పొత్తులు పెట్టుకొని తొక్కకూడనటన్నీ తొక్కి బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు. చివరికి చంద్రబాబు నాయుడు గారు రాజకీయ జీవితంలో ఎవరైనా ఏ తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టిందో కాంగ్రెస్ పార్టీతో కూడా పొత్తు పెట్టుకున్నాడు. అటువంటి చంద్రబాబు నాయుడు అబ్సల్యూట్లీ తెలుగుదేశం పార్టీ మెజార్టీ ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఒక పట్టుదలగా నాయకుడు, ఒక డిసిప్లిన్గా నాయకుడు, ఒక క్రెడిబిలిటీ ఉండే నాయకుడు, విశ్వసనీయతకు మారు పేరైన తండ్రికి మించిన తనని తను ఒక అవగాహనతోనే మన ఎమ్మెల్యేను మన పార్టీ ఫ్యాన్ పార్టీ మీద గుర్తు గెలిచిన ఎమ్మెల్యేలు ఒక కొంతమంది తీసుకున్న మంత్రులు కూడా చేసింది ఏంటంటే చంద్రబాబు నాయుడుకి దయం తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కసారి ఈ రాజకీయాలను ఎదుర్కొని ముఖ్యమంత్రి అయితే తెలుగుదేశం పార్టీకి తనకు అసలు రాష్ట్ర రాజకీయాల్లో ఎక్కడా ఉండదన్న ఒక అవగాహన వచ్చే చేశాడు. ఇది ప్రజలకు అందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు ఏం చేసినా చంద్రబాబు నాయుడు రాజకీయం చూడడం ఏంది, రాజశేఖర రెడ్డి గారితో ఎలక్షన్స్కి పోయే ముందు 2004 ముందు ఆడాడను బాంబులు పెట్టించుకొని మా మిత్రులు వెంకటరెడ్డి బాగా చెప్పాలి దాని గురించి.
పిడుచుకొని అన్ని చావుకు దగ్గరగా ఉన్నట్టు ఎలక్షన్ ముందు చేసుకుని పోతే అని నమ్మకుండా మహానేతను నమ్మి ప్రజలు ఓట్లేసినారు. కాబట్టి చంద్రబాబు నాయుడిని చూసి సింపతి మీద ఓట్లేసే చోడు లేడు. చంద్రబాబు ఒక రాజకీయ నాయకుడు నమ్మి ఓట్లేసేవారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. చాలామంది తెలుగుదేశం పార్టీ శ్రేణులు నాయకులు ఇప్పటికే అది నిజమైపోయి మన పార్టీ మన నాయకుడి వైపు ఒక 30-40 ఏళ్ళు భారత రాజకీయాల్లో తనదైన ప్రత్యేకమైన ముద్ర వేసుకుంటాడు జగన్మోహన్ రెడ్డి గారిని మనతో ప్రయాణం చేసి నిలిగి ఉన్నారు. ఇంకా మన నాయకుడే కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టుకోండి కానీ మన నాయకుడు చెప్తాడు ఇప్పుడు మేమైనా డోర్లు తెరిచినామంటే ఆ తెలుగుదేశం పార్టీ ఉండే నాయకులు అందరూ ఇటు వైపు వస్తారు. వాళ్ళకు కూడా ఒక అవకాశం 2024 ఎలక్షన్ తర్వాత ఇటు తెలుగుదేశం పార్టీ కొట్టు కట్టేస్తుంది. చంద్రబాబు నాయుడుతో సహా కొడుకు ఎప్పుడో ఓడిపోయినాడు, చంద్రబాబు నాయుడుతో సహా ఓడిపోయే పరిస్థితుంది కాబట్టి వాళ్ళు కూడా ఖచ్చితంగా విధిస్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు స్పష్టమైన తీర్పు, ఎలాగైతే 2019 151 సీట్లు ఇచ్చి చంద్రబాబు నాయుడు గారిని ఒక బంగాళాఖాతంలో పడేశారో ఈసారి అంతకన్నా తక్కువ సీట్లు, లేకపోతే 175కు మన నాయకుడు చెప్పినట్టు వై నాట్ 175 అండ్ వై వోంట్ వీ డిఫీట్ కుప్పం అనే పందాతో ప్రజలు ఉన్నారు, స్పష్టమైన తీర్పు ఇస్తారు. 2024 అనేది చంద్రబాబు నాయుడుకు తెలుగుదేశం పార్టీకి ఆఖరి ఎన్నికలు. ఈ ఎల్లో మీడియా అని చేసేది కూడా ప్రజలు ఎవరు నమ్మరు. ఒక యువతకు భారతదేశంలోనే ఇందాక మిత్రులు చెప్పినాడు ఎన్నడూ లేని విధంగా ఒకేసారి దాదాపు 2.5 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేయడం అంటే అసలు ఆ ప్రక్రియ 1 మంత్లో ఆ ఎగ్జామ్ కండక్ట్ చేసిన ప్రాసెస్ కానీ ఆ రిజల్ట్స్ ఇప్పటికీ ఆశ్చర్యం అది. దానికంతా ఎక్కడైనా కూడా పెద్ద పెద్ద బోర్డు ఉంటాయి, ఎస్ఎస్సి బోర్డు అంటాడు, ఏబిపిఎస్ అంటారు, టీపీపీ ఏవో చెప్పారు, అటువంటి ఏమీ లేకుండా ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు, రిజల్ట్స్ ఎప్పుడు వచ్చినాయి, ఏ ఊళ్ళల్లో వాళ్ళ యువత అమ్మాయిలు మహిళలకు ఇప్పుడు ఎవరన్నా హైదరాబాద్ పనిచేయాలను 10,000 కోసం వాళ్ళు వదిలిపెట్టి పోవాలా, ఫ్యామిలీకి దూరం కావాలా, ఇంట్లో అలాంటి కుటుంబాల్లో తల్లిదండ్రులు అన్నదమ్ములు బాధ్యతలు తీసుకున్న ఏ ఊళ్ళల్లో ఆ ఊళ్ళల్లో వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చి అలా అక్కడే ఉంటూ వాళ్ళ కుటుంబానికి సహాయకరంగా ఉంటూ ఆ కల్పించిన తీరు అది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విజన్ను ఫలితే. కాబట్టి ఎవరు కూడా ఈ ఎల్లో మాఫియా చేసే దీన్ని ఎవరు నమ్మే పరిస్థితి లేరు. వాళ్ళకు ఖచ్చితంగా కూడా మళ్ళా ఈ ఎలక్షన్స్లో చెప్పి జగనన్న బాసట్గా నిలుస్తారు ఆయన విజన్ను. బట్ మిత్రులు చెప్పినట్టు మనమందరం కూడా ఆ జగన్మోహన్ రెడ్డి గారి ఆ విజన్ ప్రత్యేకించి నేను ఎప్పుడు ఈ మధ్య మనం మిస్ అవుతుండే మాట ఏంటంటే హ్యూమన్ క్యాపిటలిజం. మన లీడర్ దేని మీద నమ్ముతున్నాడంటే ఒక కుటుంబం ఆర్థికంగాను కుటుంబం ఆరోగ్యంగాను ఉంటూ వాటికి ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అయిన స్కిల్స్ను డెవలప్ చేయడం ద్వారా ఒక లాంగ్విటీ ఒక భవిష్యత్తు ఉంటుంది, సొసైటీ స్ట్రాంగ్ ఉంటుంది, వాళ్ళ కుటుంబం స్ట్రాంగ్ ఆయన పెడతాన్న పెట్టుబడి అన్ని వర్గాలకు ఈ సంఘంలో ఉండే ఏ వర్గాన్ని కూడా మిస్ కాకుండా కాన్సన్ట్రేట్ చేసి తనకు తీసుకునే అధికారుల సలహాలతో ఏ ఒక్క వర్గాన్ని కూడా మిస్ కాకుండా ఏ ఎవరిని కూడా చేయితనిచ్చుకుంటూ వాళ్ళ ఆర్థికంగా స్థిరపడే చేసే విధానాన్ని భారతదేశం అంతా ఖచ్చితంగా చూస్తారు. ఈ తెలుగుదేశం పార్టీకి రాష్ట్ర రాజకీయాలకి ప్రతిపక్ష పార్టీలు కూడా కొన్ని పార్టీలు లేకుండా పోయినాయి. ఒక పార్టీ మనుగడలేదు, ఇంకో పార్టీ తన మనుగడ ఎగ్జిస్టెన్స్ కోసమని కేంద్ర పార్టీ వాళ్ళు ఫైట్ చేస్తున్నారు, ఇంకా సినిమా వాళ్ళను వాళ్ళు పడుచుకునే పరిస్థితి లేదు. కాబట్టి రాబోయే రోజుల్లో ప్రజలు అందరూ కూడా క్లియర్గా ఉన్నప్పటికీ మనము కొంత అప్రమత్తతో మన కార్యకర్తలు కానివ్వండి అంత ఒక బాధ్యతగా ఈ తీసుకొని జగన్మోహన్ రెడ్డి విజన్ను ప్రజలకు తీసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ తప్పకుండా మనందరి మీద ఉందని నేను చెప్పదలుచుకున్నాను. రాజీవన్న, టీడీపీ డెవలప్మెంట్ అంటే ఓన్లీ అమరావతిలోనే ఉండాలి, జగన్ గారి డెవలప్మెంట్ అంటే స్టేట్ మొత్తం ఉండాలి, అభివృద్ధి వికేంద్రీకరణ అంటున్నారు, దీనిపై మీ స్పందన? యాక్చువల్లీ అభివృద్ధి వికేంద్రీకరణ అనేటువంటిది చాలా మంచిది మనకి, అంటే యాజ్ అ తెలుగు ప్రైడ్గా తెలుగు వాళ్ళంగా మనం ఒకప్పుడు ఉమ్మడి మద్రాసు రాష్ట్రం ఉండేవాళ్ళం, అప్పుడంతా కూడా అభివృద్ధి కానీ అది కానీ అంతా కూడా ఆ మద్రాసు ఆ చెన్నై ప్రాంతం ఆ తమిళనాడుకి సంబంధించిన ప్రాంతంలో తప్పితే మన ప్రాంతాల్లో ఎక్కడ కూడా అభివృద్ధులు జరగల. సరే, తర్వాత భాషా ప్రయుక్త రాష్ట్రంగా మనం విడిపోయాం, మన రాష్ట్రం మనం సాధించాం. సరే, మన యొక్క ఈ ప్రాంత ప్రజలందరూ కూడా కట్టినటువంటి ట్యాక్స్ అని, అంటే ట్యాక్స్ కట్టడం అంటే ఏంటి, మామూలుగా కట్టడం కాదు, ప్రతి సామాన్యుడు కూడా తన యొక్క రక్తాన్ని స్వేదంగా అంటే చెమటగా చిందించి సంపాదించినటువంటి రూపాయిలో కొంత శాతాన్ని ఆ రాష్ట్ర దేశ అభివృద్ధి కోసం ఇచ్చేటటువంటి షేరే ట్యాక్స్ అంటే పన్ను అంటే. సో అంత కొన్ని లక్షల కోట్ల రూపాయల పన్నులు మన ప్రాంతం వాళ్ళందరం కడితే తీసిపోయి అటు మద్రాసు ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుని మనల్ని గాలికి వదిలేశారు.
సరే తంతే వచ్చి పడ్డాం. తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా మళ్ళీ చంద్రబాబు నాయుడు లాంటి దుర్మార్గుడు ఈ ప్రాంతం ప్రజలందరి నుంచి వసూలు చేసినటువంటి పనులన్నీ తీసుకెళ్ళి హైదరాబాద్లోనే పెట్టుబడులు పెట్టాడు. ఎందుకు? వారి సామాజిక వర్గానికి చెందినటువంటి వారంతా కూడా ఆ ప్రాంతంలో భూముల్ని చాలా తక్కువ రేట్లకి, ఉదాహరణకి రామోజీరావు గారు లాంటి వ్యక్తికి హైదరాబాద్లో రామోజీ ఫిల్మ్ సిటీ కట్టుకోవడానికి కానీ, లేదా మురళీ మోహన్ గారు లాంటి వ్యక్తికి హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ అభివృద్ధి చేసుకోవడానికి కానీ, ఇకపోతే సుజనా చౌదరి, సీఎం రమేష్, ఎక్స్వైజెడ్ ఏ టు జెడ్ వరకు మొత్తం ఆయన సామాజిక వర్గం వాళ్ళందరికీ కూడా హైదరాబాద్లో భూములు దారాదత్తం చేయటం, అభివృద్ధి అంతా కూడా హైదరాబాద్లోనే కేంద్రీకృతం చేయటం, తద్వారా వాళ్ళ భూముల రేట్లు పెంచుకోవడం, వీళ్ళంతా సంపన్న వర్గాలు అయిపోవటం. పూర్ టు రిచ్ అని మొన్న అన్నాడు చూసారా, ఆ పూర్ టు రిచ్ అంటే ఇది సామాన్యులనేటువంటి పూర్ కాదు, ఆయన సామాజిక వర్గంలో ఉండేటువంటి పూర్ వాళ్ళందరినీ రిచ్ చేయడానికి చంద్రబాబు నాయుడు పనిచేస్తారు. మరి అలాగే రిచ్ అయిపోయిన ఆయనే నారాయణ గారు, అలా రిచ్ అయిన ఆయనే సీఎం రమేష్ గారు, అలా రిచ్ అయిన ఆయనే సునా చౌదరి గారు, అలా రిచ్ అయిన ఆయనే రామోజీరావు గారు. సో వీళ్ళంతా, సో ఆ ఒక ప్రాంతంలో కేంద్రీకృతం చేసిన ఎందుకు వాళ్ళ ఫోర్స్లను అక్కడే ఉన్నాయి. డెవలప్మెంట్ అయితే ఎవరు పెరుగుతారు? వాళ్ళే పెరుగుతారు. సేమ్ పాలసీని అమరావతిలో ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేశారు చంద్రబాబు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అమరావతిలో ల్యాండ్స్ అన్నీ కూడా ఎక్కడ కొట్టాలి, ఎలా కొట్టాలి, ఓ పెద్ద భూ స్కామ్ చేసి వాళ్ళ కబంధ హస్తాల్లో, వాళ్ళ దుప్పెట్లో అమరావతి భూములన్నీ ఉంచుకుని ఇక్కడ రియల్ ఎస్టేట్ డెవలప్ చేసి వాళ్ళు ఏదో డెవలప్ అయిపోవాలనుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం ఆలోచించారు? అభివృద్ధి అంటే ఒక ప్రాంతానికి సంబంధించింది కాదు, ఒక ప్రాంతానికి పరిమితం అయ్యేది కాదు, ఓ కులానికి సంబంధించింది కాదు, ఓ సామాజిక వర్గానికి పరిమితం అయ్యేది కాదు. అభివృద్ధి అంటే అందరిది, ప్రజలందరిది, పేదవారందరిది కూడా, అందరూ కూడా అభివృద్ధి చెందాలి. సమసమాజ నవనిర్మాణం ఎప్పుడు జరుగుతుందంటే సగటు సామాన్యుడు అభివృద్ధి చెందినప్పుడే జరుగుతుందని ఆలోచించినటువంటి గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే ఆయన అమరావతి ప్రాంతంతో పాటు తరతరాలుగా వెనుకబాటు గురవుతున్నటువంటి మా ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని కానీ, తరతరాలుగా వెనుకబాటు గురవుతున్నటువంటి రాయలసీమ ప్రాంతం కానీ, ఈ అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి అని చెప్పి అమరావతిని శాసన రాజధాని, విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధాని అని, లేదా కర్నూలు న్యాయ రాజధాని అని ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. సరే, దీనికి పోయి కూడా రకరకాల ఏడుపులు, విశాఖపట్నంలో ఏముందంటారు పనికి మాను టీడీపీ వాడు, నేను అడుగుతున్నా ఏముంది విశాఖపట్నానికి, ఏముంది అమరావతి తేల్చుకుందామా, చర్చికి వస్తారా, ఎవరికైనా వచ్చే దమ్ముందా? విశాఖపట్నంలో ఒక గొప్ప ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, అమరావతిలో ఏముంది? విశాఖపట్నంలో గొప్ప రైల్వే జంక్షన్ ఉంది, అమరావతిలో ఉందా? విశాఖపట్నంలో అత్యాధునికమైనటువంటి వైద్య సదుపాయాలు ఉన్నటువంటి కేజీహెచ్ లాంటి పెద్దది ఉంది, అమరావతిలో ఉందా? విశాఖపట్నంలో ఒక గొప్ప భూగర్భ డ్రైనేజ్ వ్యవస్థ ఉంది, అమరావతిలో ఉందా? విశాఖపట్నంలో నిరంతర విద్యుత్ సరఫరా ఉంది, అమరావతిలో ఉందా? విశాఖపట్నంలో ఒక ఇంటర్ ఆంధ్ర యూనివర్సిటీ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి, అమరావతిలో ఉందా? విశాఖపట్నంలో ఒక నావికా దళం ఉంది, ఈస్టర్న్ నేవల్ కమాండ్ ఉంది, అమరావతిలో ఉందా? విశాఖపట్నంలో గొప్ప సాగర తీరం ఉంది, అమరావతిలో ఉందా? విశాఖపట్నానికి సంబంధించిన టూరిజం హబ్ ఉంది, అమరావతిలో ఉందా? విశాఖపట్నంలో ఒక ఇండస్ట్రీ, ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి రామానాయుడు ఫిల్మ్ స్టూడియో లాంటి అద్భుతమైనటువంటి ఉన్నాయి, అమరావతిలో ఉందా? మరి ఏ ఉందని అమరావతిని మీరు రాజధాని చేయాలంటారు? ఇంకేం కావాలని విశాఖపట్నాన్ని వద్దంటారు? అంటే ఇంకా విశాఖపట్నం దుక్కుతారా, ఇంకా ఉత్తరాంధ్ర నన్ను దుక్కుతారా, ఇంకా రాయలసీమ వెనకబడితనంలో నెట్టుతారా, అంటే ఏం చేస్తున్నారు దిక్కుమాల టీడీపీ వాళ్ళంతా కలిపి? సో ఇవన్నీ ఆలోచించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నాన్ని ఒక ముడి సరుగ్గా తీసుకున్నారు. పరిపాలనా రాజధాని రావడం వల్ల విశాఖపట్నం గ్రామీణ ప్రాంతం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల అభివృద్ధితో పాటు విశాఖపట్నాన్నే ఒక ముడి సరుగ్గా తీసుకుని ఎంటైర్ స్టేట్ని డెవలప్ చేయడానికి రావాలి. ఉదాహరణకు పారిశ్రామికవేత్త వస్తాడండి అమరావతికి, ఎలా వస్తాడు అమరావతిలో, ఎలా దిగుతారు అమరావతికి, హౌ యూ విల్ కమ్? బట్ విశాఖపట్నానికి రోడ్వేస్, పోర్ట్వేస్ కానీ, సీవేస్ కానీ, వాటర్వేస్, రైల్వేస్, వాట్ నాట్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ విశాఖపట్నం. టూరిజం, ఈరోజు సెకండ్ కాశ్మీర్లో చెప్పుకునేటువంటి అరకు ప్రాంతం ఉంది, వనజంగిని జగన్మోహన్ రెడ్డి గారు డెవలప్ చేశారు, లంబసింగిని జగన్మోహన్ రెడ్డి గారు డెవలప్ చేశారు, ఇవన్నీ అంటే అందువల్లే విశాఖపట్నం ఒక పక్క, న్యాయ రాజధాని అనేటువంటి కర్నూలు ప్రాంతం కూడా ఉండాలి, అభివృద్ధి చెందాలి రాయలసీమని అక్కడ పెట్టాము. ఇక్కడ అందరూ వీళ్ళు ఏం మాట్లాడతారంటే ఏమొస్తే హైకోర్టు వస్తే రెండు జెరాక్స్ మిషన్లు వస్తాయి అంటారు. పోనీ వాళ్ళన్నది ఒక 10 సెకండ్స్ నిజమనుకుందాం, వస్తే రెండు జెరాక్స్ మిషన్లు వచ్చినప్పుడు, పోతే కూడా రెండు జెరాక్స్ మిషన్లే కదా, మరి పోయే రెండు జెరాక్స్ మిషన్ కోసం మీకు అంత గోల ఎందుకు? కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం మొత్తం డెవలప్ చేయాలనుకుంటున్నారు. రాజధాని విషయంలోనే కాదు, మీరు తీస్తున్నటువంటి ఇండస్ట్రీస్లో కూడా చూడండి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత గొప్ప దార్శనికుడు అంటే, ఇట్ ఇస్ అన్ ఎగ్జాంపుల్. ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక 4 పోర్ట్లు పెడుతున్నారని అందరం చెప్పాం ఇక్కడ. ఆ 4 పోర్ట్లు మూలాపేట పోర్ట్ అన్నో, రామాయపట్నం అన్నో, మచిలీపట్నం, కేసెస్. మూలాపేట పోర్ట్ అంటే ఏ ప్రాంతం అండి? మా శ్రీకాకుళం, అంటే మా ఉత్తరాంధ్ర ప్రాంతం. అలాగే రామాయపట్నం అంటే ఎక్కడండి? నెల్లూరు. మచిలీపట్నం ఎక్కడండి? కృష్ణా జిల్లా. కేసెస్ అంటే ఎక్కడండి? కాకినాడ అంటే తూర్పుగోదావరి జిల్లా, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా. అంటే 4 పోర్ట్లు ఆయనే తీసుకొచ్చి విశాఖపట్నంలో పెట్టి లేదు. విశాఖపట్నం అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏం ప్రేమ కాదు ఎక్కువగా,
అన్ని ప్రాంతాలని ఒకేలాగా చూడగలిగినటువంటి తండ్రి స్వభావంగా రాష్ట్రాన్నే బిడ్డగా అనుకుని ప్రజలందరి బిడ్డగా ఆయన పరిపాలన చేస్తున్నాడు. ఆయనే విశాఖపట్నం ఒక్కదానికి మోర్ అడ్వాంటేజెస్ ఇవ్వట్ల రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందాలని చెప్పి రాష్ట్రం ఉన్నటువంటి నాలుగు ప్రాంతాలని కవర్ చేస్తూ నాలుగు పోర్ట్లు పెట్టాడు. సరే ఇండస్ట్రియల్ కారిడార్స్ చూద్దాం. విశాఖ చెన్నై కారిడార్కి సంబంధించి దాదాపు నాలుగు ఇండస్ట్రియల్ పార్క్స్ ఏర్పాటు చేస్తున్నారు. నక్కపల్లి, నక్కపల్లి ఏ ప్రాంతంలో ఉందండి? ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉంది. శ్రీకాళహస్తి, శ్రీకాళహస్తి ఎక్కడుందండి? రాయలసీమ ప్రాంతం. కొప్పర్తి, కొప్పర్తి ఎక్కడండి? కడప ప్రాంతంలో ఉంది. అంటే అటు కడపకు కానీ ఇటు తిరుపతి ప్రాంతానికి కానీ అటు ఉత్తరాంధ్ర ప్రాంతానికి కానీ ఈ ఇండస్ట్రియల్ కారిడార్స్, ఏది వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్కి సంబంధించి, అదే చెన్నై బెంగళూరు తీసుకోండి, క్రిస్ సిటీకి ఇచ్చారు, అది ఎక్కడుంది? అమరావతిలో ఉంది. అదేవిధంగా హైదరాబాద్ బెంగళూరు కారిడార్ తీసుకుంటే వరవకల్ ఇచ్చారు, అది కర్నూలు జిల్లాలో ఉంది. అంటే అటు కర్నూలు ప్రాంతాన్ని, ఇటు అమరావతి ప్రాంతాన్ని, అటు ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని సమగ్రంగా అభివృద్ధి చేస్తానంటూ మాటల్లో కాదు చేతల్లో చూపిస్తున్నాడు. దట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి గారు. సరే ఇక తీసుకుంటే గ్రీన్ కో లాంటి ఒక గొప్ప సంస్థ ఏదైతే గ్రీన్ ఎనర్జీకి సంబంధించి దాన్ని తీసుకొచ్చి కర్నూలులో పెట్టారు. సో ఇదంతా ఏంటి? సమగ్రాభివృద్ధి. సమగ్రాభివృద్ధి అంటే రాజధానిని సమగ్రంగా పంచడమే కాదు, అన్ని పరిశ్రమలను కూడా అన్ని ప్రాంతాలని కలగలిపి అభివృద్ధి చేసేదానిలో భాగం. మోరోవర్ దీంతోపాటు ఇందాక నేను కోట్ చేయాలనుకున్న ఇంకొక అంశం ఏంటంటే, గత ప్రభుత్వంలో కూడా సిఐఎం సమితిలు జరిగినాయి. సిఐ సమిట్ అని చెప్పి ఎవ్రీ ఇయర్ పెట్టేవారు, అది మా ప్రాంతం విశాఖపట్నంలో పెట్టేవారు కాబట్టి నాకు తెలుసు బాగా సమిట్ గురించి. వాళ్ళ ప్రాంతం వాళ్ళు పెట్టినటువంటి సమిట్లకి మీరు పెట్టినటువంటి సమిట్లకి తేడా ఏంటని నన్ను ఎవరిని అడిగితే ఒకటే చెప్తాను. వాళ్ళు కోట్లు తెచ్చారు. ఏ కోట్లు తెచ్చారు? డబ్బులు కోట్లు తేడా చేసుకునే కోట్లు తెచ్చారు. మనం కోట్లు తెచ్చి ఏ కోట్లు తెచ్చాం? మనం వేసుకునే కోట్లు కాదు, నిజమైనటువంటి కోట్లు తెచ్చాం. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, అదే సిఐ సమిట్లో ఎవరు వచ్చి పెట్టేవారు తెలుసా? ఆ టీడీపీకి సంబంధించినటువంటి ఒక వార్డు యూత్ ప్రెసిడెంట్ కుర్రోడు, స్థానికంగా మింది ప్రాంతంలో కిల్లిపట్టి నడుపుకునేటువంటి శ్రీను, డాకు శ్రీను అని అంటారు, డి శ్రీను అనేటువంటి వ్యక్తికి ఒక కోట్ వేసేసి ఆడ చాక్లెట్ ఇండస్ట్రీ పెడతాడని చెప్పేసి ఒక ఒప్పంద పత్రం. అంటే ఇలాంటి దిక్మాలను అని దాదాపు 20 లక్షల కోట్ల పెట్టుబడులని, 40 లక్షల ఉద్యోగాలని ఎక్కడున్నాయా అంటే ఇవన్నీ గాల్లో ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు, రామోజీ గారు, ఏబిఎన్ రాధాకృష్ణ గారికి ఉన్నటువంటి గొప్ప ఆర్ట్ ఏంటంటే, మీరు మామూలుగా ఎక్కడ రాస్తారు, ఏదైనా రాయాలంటే మనం పేపర్ మీద రాస్తాం, లేదా సెల్ ఫోన్లో రాస్తాం, కానీ వాళ్ళు గొప్ప తెలివైన వాళ్ళు ఎక్కడ రాస్తారంటే నీటి మీద రాస్తారు. నీటి మీద రాతలు, గాల్లో మేడలు కట్టడంలో చంద్రబాబు, రామోజీ, ఏబిఎన్ రాధాకృష్ణ సిద్ధస్తులు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు రాస్తారు, ఎక్కడ రాస్తారు? ప్రజల గుండెల మీద రాస్తారు, రాష్ట్ర చరిత్రలో రాస్తారు, రాబోయేటటువంటి భవిష్యత్తు గురించి జగన్మోహన్ రెడ్డి గారు రాతలతో మారుస్తారు. సో ఈ రకంగా. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి గొప్ప ఔన్నిత్యాన్ని రాష్ట్ర ప్రజలు మనం చాటి చెప్పాల్సిన బాధ్యత అందరి మీద ఉంటుంది. మీకు కేసీఆర్ గారు అద్భుతంగా పరిపాలిస్తారని చెప్పి అక్కడ హరీష్ గారు లేదా కేటీఆర్ గారు చాలా మాట్లాడుతుంది పక్క రాష్ట్రం, మనకు అనవసరం. వాళ్ళు ఎప్పుడన్నా మన జోలికి వస్తే మనం చెప్తున్నాం సమాధానాలు దాటిగానే. అయితే అదే తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు అందరూ ఉద్యమం చేశారు. ఎన్నాళ్ళు? దాదాపు 6 నెలల పాటు ఉద్యమం చేశారు. అందరూ రోడ్లు ఎక్కారు, చాలామంది ప్రాణాలు కోల్పోయారు. దేనికోసం? ప్రభుత్వంలో విలీనం చేయమని, లేదు అంటే వాళ్ళకి కావాల్సినటువంటి ఇన్సెంటివ్స్ మరొకటో ఇమ్మని చెప్పి ప్రభుత్వం ఏమైనా పట్టించుకుంది. అక్కడ కనీసం ఒక్క సాయం చేశారా? ఏమీ చేయలే, వదిలి పక్కన పెట్టేశారు. బట్ ఈ రాష్ట్రంలో ఒక్క ఆర్టీసీ కార్మికుడైనా రోడ్డు ఎక్కాడా? ఒక్క రోజైనా ఆర్టీసీ కార్మికుడు బంద్ చేశాడా? ఒక ధర్నా చేశారా? కనీసం ఒక రిక్వెస్టేషన్ లెటర్ ఇచ్చారా ముఖ్యమంత్రి గారికి? నో. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో చెప్పారు, ఆ రోజు ఆయన విన్నాడు, ఈరోజు ఆయన చేశాడు. సో అంటే ప్రతి ఒక్కరిని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో మాట చెప్తారు, తన పరిధిలో ఉండి, తన చేతల్లో ఉండి, తాను చేయగలిగినంత మార్కు ఖచ్చితంగా నేను చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు, అలాగే చేశారు. మోరోవర్ ఇండస్ట్రీస్కి వచ్చినప్పుడు ఏమంటారంటే, వీళ్ళు విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి ఒకటి ఎక్కువ మాట్లాడతారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనేటువంటిది, ఆ వైజాగ్ మరో పేరే స్టీల్ సిటీ. ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ని కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ పరం చేయాలనే ఆలోచన చేసినప్పుడు, నేను ఆ ప్రాంతం వాసిన కాబట్టి చెప్తున్నా, ఏ ఒక్క రాజకీయ పార్టీ స్పందించలేదు. ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ స్పందించినటువంటి రాజకీయ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు ఆ ప్రాంతం ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి గారు విశాఖపట్నం మొత్తం పాదయాత్ర చేసి దాదాపు 18 యూనియన్లు ఉంటాయి విశాఖ స్టీల్ ప్లాంట్లో. ఆ 18 యూనియన్లు ఒక సంఘటితం చేసి విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట సమితి అని చెప్పి ఒక దీన్ని ఏర్పాటు చేసుకుని, ఆ పోరాట సమితి వాళ్ళు ఏ పిలిపించినా దానికి మేము సిద్ధంగా ఉంటామని చెప్పి తెలియజేసి, మీకు భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఎప్పుడూ లేదండి ఒక యాజిటేషన్కి ఒక స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్ ఇవ్వడం అనేది, ఇట్స్ నెవర్ బిఫోర్. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే సపోర్ట్ చేశారు. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అండి బంద్ చేస్తామంటే 2:00 వరకు ఆర్టీసీ బస్సులు
ఆపి ఆ యొక్క ఉద్యమానికి వెన్నుముక్కగా నిలబడే ముఖ్యమంత్రి దేశంలో ఎవడో నడు చూపించమనండి. ఈజ్ వన్ అండ్ ఓన్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు స్టీల్ ప్లాంట్ లో ఇంకా కేంద్ర ప్రభుత్వంలో అడుగు పెట్టకుండా ఆగలుగుతున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ఉండబట్టే ఇంకా స్టీల్ ప్లాంట్ అలాగుంది. జంతర్ మంతర్ దగ్గర ధర్నాలు చేయడంలో కానీ, ఆంధ్ర భవన్ దగ్గర ధర్నాలు చేయడంలో కానీ దాదాపు 120 మంది ఎంపీల సంతకాలు సేకరించి ప్రధానమంత్రికి పంపించాం. యూనో ఆ 120 మంది ఎంపీల్లో ఒక్క తెలుగుదేశం పార్టీ ఎంపీ కూడా సంతకం పెట్టలా. ఇద్దరు ఎంపీలు ఉన్నారు కదా, రామ్మోహన్ నాయుడు ఉన్నాడు కదా, గల్లా జయదేవ్ ఉన్నాడు కదా. ఏ నేను అడుగుతున్నా రామ్మోహన్ నాయుడు, మా ఉత్తరాంధ్ర పాసివ్ కదా, చేతులు చచ్చిపడిపోయారు రామ్మోహన్ నాయుడు నీకు సంతకం పెట్టడానికి. నీ తండ్రికి రాజకీయ జీవితాన్ని ఇచ్చిందే ఉత్తరాంధ్ర, నీకు రాజకీయ జీవితాన్ని ఇచ్చిందే ఉత్తరాంధ్ర. ఆ ఉత్తరాంధ్రకే ఒక ముఖద్వారం కదా మన స్టీల్ ప్లాంటు. ఆ స్టీల్ ప్లాంట్ అన్యాయం గురవుతుంటే దేశంలో ఉన్నటువంటి 120 మంది ఎంపీలు వచ్చారు, రావడానికి కాళ్ళు చచ్చిపడిపోయినాయా? పక్క రాష్ట్రానికి పారిపోయేంత పిరుగోడే గల్లా జయదేవ్, ఒక సంతకం నువ్వు ఎందుకు పెట్టలేదు? సో స్టీల్ ప్లాంట్ కాపాడేటువంటి ఆలోచన చంద్రబాబుకి లేదు. ఉన్న పరిశ్రమలన్నింటినీ కూడా మూసేసే దాంట్లో దేశంలో నెంబర్ వన్ చంద్రబాబు. నేను అసలు ఆ విషయం మాట్లాడి, విశాఖపట్నంలో ఉన్నటువంటి కొన్ని సంస్థలు, ఉదాహరణకు జింక్ లాంటి సంస్థల్ని ఇబ్బందుల్లో ఉంటే, వేదాంత లాంటి సంస్థలు ఇబ్బందుల్లో ఉంటే వాటిని చంద్రబాబు నాయుడు మూసేస్తే, వేరేస్ రాజశేఖర రెడ్డి గారు మాత్రం సంస్థ ఇబ్బందులు ఉంటే దాన్ని తీసుకెళ్ళి ఇంకో బాగా ఉన్నటువంటి సంస్థలో విలీనం చేసి ఆ ఉద్యోగస్తుల్ని ఆ కార్మికుల్ని కాపాడిన చరిత్ర రాజశేఖర రెడ్డి గారిది. కార్మికుల్ని సంస్థల్ని అమ్మేసి ముంచేసిన చరిత్ర చంద్రబాబుది. సో అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులకి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులకి వ్యత్యాసం చెప్పడం నా ఉద్దేశం. ఖచ్చితంగా ఒక పారిశ్రామిక రంగంగా కానీ, సమగ్రంగా ప్రాంతాల అభివృద్ధి చెందడంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతంగా చేస్తున్నారన్నటువంటి విషయానికి ఇవన్నీ ఎగ్జాంపుల్స్. థ్యాంక్ యూ.